श्रियकांताय कल्याणनिधये श्रीवेंकटनिवासाय श्रीनिवासाय मंगलम्। भगवत बंधुलारा, చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయమే। ఎందుచేతనంటే అతిచారం చెందినటువంటి భావం చేత ప్రేతరాట దిసి ఈశాన్య దేశాల్లో మొదలైనటువంటి అరిష్టాలు అన్నీ కూడా తొలగిపోవాలి। సెప్టెంబర్ వరకు కూడా ఉద్రుతంగా ఉన్నాయి। జూలై జూన్ చాలా విశేషమైనటువంటి అరిష్టయోగం కాబట్టి చాలా జాగ్రత్త వహిస్తూ స్వీయ నిర్బంధన మనకి ప్రభుత్వం కూడా మళ్ళీ లాక్డౌన్ అంటే మళ్ళీ ఒక 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతాం। దయచేసి స్వీయ నిర్బంధన ఎవరికి వారే చక్కగా మాస్క్ ధరించి స్వామి కైంకర్యాన్ని సేవించి ధరించవలసిందిగా కోరుతున్నాం। మీ మీ పావన గృహాలు ఎవరు కూడా ఇక్కడ కూర్చొని సేవించుకునే అవకాశం లేదు। భద్రాచలం కూడా ఏకాంతంగానే స్వామివారి కళ్యాణ మహోత్సవం లోక కళ్యాణార్థమై జరుగుతున్నది। భక్తులందరూ కూడా సేవించి తరించాల్సిందిగా కోరుచు మరి కొద్ది నిమిషాల్లోనే శ్రీవారి తిరు కళ్యాణ మహోత్సవ కార్యక్రమం శుభారంభమవుతున్నది। అరుగు స్వామివారు గోష్ఠి ముగించుకుని తిరు కళ్యాణ మహోత్సవానికి పూల పల్లకీలు వేయించేయడానికి సిద్ధంగా ఉన్నారు। భక్తులందరూ కూడా సేవించి ధరించవలసిందిగా కోరుచున్నాను। Allah 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 Allah
Yeah.
అయినప్పటికీ
గాలిలో దీపం పెట్టి దేవుడా నీ మహిమ అంటే ఆయన మహిమ చూపడు. ఎవరు డిస్టెన్స్ వారు పాటించాలి. అట్టనే ఇక్కడ ఈ కైంకర్యం ఏకాంతంగా జరిగింది కాబట్టి ప్రతి వారి భావన గృహాలను కూడా గురువార సిటీ ఛానల్ ఆ సిటీ ఛానల్ కి ఇద్దరు రెండు సూర్య చంద్రులు లాంటి వారు నారాయణ ప్రసాద్ గారు అర్జున్ రావు గారు నారాయణ ప్రసాద్ గారు అర్జున్ రావు గారు చక్కగా వాళ్ళు చాలా ఉచితంగా ప్రతి సంవత్సరము కూడా భక్తాదులందరూ కూడా సేవించుకునేటువంటి విధంగా శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారంగా అందిస్తూ ఉన్నారు. గుడివాడ పరిసర ప్రాంతాల కనీసం 56 గ్రామాలకు పైగా. అంతేకాకుండా ఇవాళ మాతని అడిగినా ఇవాళ గోకుల మాత ఏమి అడిగినా ఇష్టం. ఆ గోకుల్లో చూడండి మావాళ్ళు ఆ వాట్సాప్ ద్వారా అలాగే ఫేస్బుక్ ద్వారా నోటూరు సీతారామచంద్ర స్వామి కళ్యాణమని చేస్తే తప్పనిసరిగా ఈ లైవ్ అందరికీ సేవించుకుని తరించుకునే విధంగా ఒక పూర్వాంచల మధ్య దేశ అంగమంగా కళింగ దేశాల్లోనే కాదు అన్ని దేశాల్లో కూడా మా భక్త బృందం ఉన్నారు. అటువంటి భారతీయులు అటువంటి భక్త బృందాన్ని సేవించుకునేటువంటి విధంగా ఆ యొక్క ప్రత్యక్ష ప్రసారాలు జరుగుతూ ఉన్నాయి. శ్రీవారి దివ్య తిరుకళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి శ్రీమత్ శ్రీరంగం నలాన్ చక్రవర్తుల వారి వంశీయులు సదా సర్వదా ఆనాటి నుండి నేటి వరకు కూడా శిష్య పరంపర అందరినీ కూడా అనుగ్రహిస్తూ సభాంత వర్గానాం స శిష్య వర్గానాం వారి కైంకర్యాలు గోత్రనామాలు జ్యోతిమాలు అంటే స శిష్య వర్గాన వారి శిష్యులు ఎక్కడి వరకు ఉన్నారో అక్కడి వరకు అందరికీ కూడా ఈ ఫలితం శీఘ్రంగా అందుతుంది. అంతేకాదు విశ్వ శాంతి కూడా కలుగుతుంది. అటువంటి భద్రాద్రి సీతారాముడు ఏ విధంగా అనుగ్రహిస్తున్నాడు గోదాపురి సీతారామచంద్ర స్వామి సురపతి నగరికి సరి అయి వెలసిన వరసి గోదాపురమధ్యంపున పరి పరివిధ చిత్తరువులు వెరయగా ఇక్కడ ఉన్నటువంటి అరువుల్లో ఆ ఆ పెద్ద పెద్ద ఆ ఇవి ఉంటాయి వాటి మీద కూర్చుంటారు. అరుగులలోకెల్లా ఏ అరుగు మీరు అంటే పండితులు కూర్చుండు మా అరుగు లేదు అంటే ఇంకా ఈ దివ్యమైనటువంటి మహామహా పండితులు ఇక్కడ వేయించేశారు. శ్రీమద్ పాంచరాత్ర శాస్త్రాలు 108 సంహితలతో కూడుకుని పాఠం నడుస్తుంది. అందులో మోటూరు వారి పాఠం అంటారు ఇక్కడ జరిగేటువంటి కైంకర్య అలా విశ్వ ప్రసిద్ధి కలిగింది. అటువంటి తిరుకళ్యాణ మహోత్సవాన్ని శుభారంభం చేసుకునేటువంటి తరుణంలో వార్షిక కైంకర్యపురం వేయించేస్తూ ఉన్నటువంటి తరుణంలో గత 2 సంవత్సరాల పూర్వమే ఇక్కడ చక్కగా దేవాలయం ఆశాంతం కూడా శ్రీ తిరుమల ట్రస్ట్ వారు చక్కని దివ్యమైనటువంటి శోభాయమానంగా తమ శిష్య పరంపరని ఒకసారి నిద్ర మేల్కొలిపి వారు వీరు కలిసి చేసినటువంటి గొప్ప వైభవమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మనం అంతేకాదు ఇంకా చెప్పాలి అంటే అన్నదాత సుఖీ భవ ఈ గ్రామానికి విచ్చేసేటువంటి అశేష భక్త జనావళికి మోటూరు గ్రామంలో ఉన్న యువకులు అన్న సమారాధన నిర్విరామంగా చేస్తారు. ఈ సంవత్సరం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అక్కడ ప్రభుత్వ సూచన శిరస వహించాలి చట్టాన్ని గౌరవించాలి అందుకునే ఆగినదే తప్ప లేకపోతే వారు ప్రతి సంవత్సరం కూడా వేలాది మంది భక్తులకి అన్నదాన కార్యక్రమాన్ని జరపడం ఆ జరిపితే ఏవైనా తృణమో ఫలమో మిగిలితే కూడా అనాకానితో కూడా లెక్క అవజెప్పి రాముడు కళ్యాణం చేస్తున్నాం మనం రాముడు లాంటి సత్యవంతులం కావాలి. అందుకనే ప్రతి రూపాయి జాగ్రత్త చేసి అన్నదాతలకి ముఖద్వారాన్ని ఇక్కడ నిర్మాణం చేశారు. అన్నదానం చాలా ప్రధానమైనది. అన్ని దానముల కెల్లా అన్నదానమే గొప్ప కన్నవారి కంటే ఘనులు లేరు ఎన్న గురువుకైనా ఎక్కువే లేదయా విశ్వదాభిరామ విడరవేమా అన్నట్లుగా అన్ని దానాలలో కెల్లా గొప్పది అన్నదానం. అటువంటి మహా అన్నదానాన్ని ప్రతి సంవత్సరం చేసేటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి యువకులు మీ అందరి సహాయ సహకారాలతో వాళ్ళు చేసేటువంటి ఆ కార్యక్రమంలో మిగిలిన ఆ తృణమో ఫలము ముఖద్వారంగా కూడా వారు అక్కడ ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా ద్రవ్య నవది దాత రామచంద్రుడు మీ యొక్క సహకారం ఎప్పుడు కూడా దాతారం సర్వసంపద ఆ మహానుభావుడు ఆపదల నుంచి కడతీర్చి సర్వ సంపదలనిచ్చేటువంటి రామభద్రుడు రామాయ
रामभद्राय रामचंद्राय वेदसे राधाय सीताय पतये नमः अटुवंटि श्रीरामचंद्रमूर्ति की जरिगेटुवंटि दिव्य तिरु कल्याण महोत्सव कार्यक्रम अंगरंग वैभवोपेतंगा जरुगुतुन्नदि రేపటి రోజున మహా సామ్రాజ్య పట్టాభిషేకం కూడా యథాప్రకారంగా జరుగుతుంది. కానీ ఆ పట్టాభిషేకానికి 1116 కైంకర్యం సమర్పించిన వారు దర్శనం చేసుకుని వెళ్ళిపోవటమే తప్ప ఇక్కడ కూర్చోవటము అలా ఉండదు. అది కూడా ఏకపోయినా పర్వాలేదని 50 మంది ఈ మహా సామ్రాజ్య పట్టాభిషేకానికి ద్రవ్యం సమర్పించారు. కనీసం వారు సిటీ ఛానల్ ద్వారానే తప్ప అలా వచ్చి సేవించే సమయం కూడా లేదు. గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా అటువంటిది అయినప్పటికీ ఇక్కడ ఎవరిని కూర్చోబెట్టి జీవించడం అనేది ఉండదు. కాబట్టి అలా మహాసామ్రాజ్య పట్టాభిషేకం నిమిత్తం ఎవరైనా 1116 సమర్పించేవారు ఆఫీసున సమర్పించి ఆ స్వామిని సేవించి తరించవలసిందిగా కోరుతూ ఈ దివ్యమైన తిరుకల్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని శుభారంభం చేసుకుంటూ పూర్వాచార్య గుణాభబోధనకరః శ్రీపాంచరాత్రాగమైహి పూర్వాచార్యులు మనకి ఏది అనుగ్రహించారు సన్మానీయులకు దాస జనానికి మహిమ రూప వేం చేసిన చక్కని ఆ గోదాపురంలో వేం చేసినటువంటి గోదాపుర రామచంద్ర ప్రభు ఇక్కడ వేం చేశారు. వేం చేసి అనుగ్రహించడానికి సిద్ధమై ఉన్న ఇతడేమో చూడు అన్నట్లుగా మెరుపైన చామంతి మాలలు అలాగే ముత్యాల సుగంధాలు అసలే విగ్రహం రూపం మధురం వచసం మధురం చరితం మధురం మధురాధిపతి అఖిలం మధురం అన్నట్లుగా స్వామి ఆ వేంకేసి హనుమ సీత లక్షణ భరత శత్రుఘ్నలతో వేంచేస్తారు. ఈ క్షేత్రంలో ఏమిటయా విశేషం మండల ఉత్సవానికైనా స్వామి అటువంటి దివ్య తిరుకల్యాణ మహోత్సవానికి సిద్ధమవుతున్నది. శ్రీవారి కల్యాణ మహోత్సవాన్ని శుభారంభం చేసుకుంటూ ఉన్నాం. పాంప్లెట్ వెంకటాచార్య స్వామి వారు ఈ సంవత్సరం కళ్యాణ కైంకర్య ప్రభుగా వేయించేశారు.
कल्याण महोत्सव कार्यक्रम शुभारंभ స్వప్న సాక్షాత్కారంలో రామచంద్రుడు మీకు దగ్గరలో ఉన్న గన్నవరం బావిలో నేను ఉన్నాను అర్చామూర్తిగా మీకు అభిపిస్తాను అని ఆయన చెప్పడం అది ఎలా సాధ్యం స్వామి అంటే తెల్లవారేటప్పటికి రైతులు ఎడ్లబళ్ళు కట్టుకొని వచ్చి మందీ మహాపరంతో పూల పల్లకీతో ఆ గన్నవరం గ్రామానికి వెళ్ళడం అక్కడి నుంచి ఒక 27 అడుగుల లోతు బావిలో పూడికిలో స్వామివారు అలనాడు దేవకీ గర్భంలో శంఖ చక్రములతో ఆవిర్భవిస్తాడు అలా ఆవిర్భవించినప్పుడు అసలే మీ మామ కంసుడు హనుమానమయ్య నీవు అలా కాదు అవతారాన్ని ఉపసంహరించుకో అంటే రెండు చేతులతోనే ఉంటాడు కృష్ణుడు కానీ ఆయన జన్మించడమే చతుర్భుజుడుగా జన్మించాడు ఇక్కడ కూడా స్వామి ससंक चक्रं सकिरीट कुंडलं सपीत वस्त्रं सरसीरुहेक्षणं सहार वक्षस्थल शोभिक वस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजं चतुर्भुज रावण वैकुंठ रामुडु रामचंद्रमूर्ति अवतारालो रेंडु मनं गमनिस्तां अन्नि चोट्ल कूडा संपूर्णमैन मानव मूर्तिगाने रामुडु अगुपिस्तादु कानी भद्राचलंलो अपर भद्राद्रि గోదాపురంలో మాత్రమే చతుర్భుజుడుగా ఇక్కడ వేయించేస్తారు ఎందుకంటే ఏ గజేంద్రుడు ఏ మగరి భారిన పడి రక్షించమంటాడు సన్నద్ధ కవిటి కడ్గి చాపవాన దరోయవ ఆ ధనుర్భాణాలు పంచాయుధాలు పట్టుకొని సిద్ధంగా ఉంటాడు ఏ ద్రౌపది ఏ దుశ్శాసనుడి వల్ల ఆనాడే కాదు ఈనాడు కూడా ఉన్నారు దుశ్శాసనుడు ఎవరి వల్ల ఎవరి ఇబ్బంది పడతారు ఆత్మత్రాణ పరాయణుడై రక్షించడానికి వేం చేసి ఉంటాడు అందుచేతనే ఇక్కడ రామచంద్ర మూర్తి చతుర్భుజాలతో అవతరించాడు అటువంటి శ్రీ రామచంద్ర మూర్తి యొక్క తిరుకళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని సేవించుకోవడానికి అందరూ కూడా సిద్ధమవుతూ ఉన్నారు శ్రీ రామచంద్ర రఘుపుంగవ రాఘవరియ రాజేంద్ర రాజసుధనాయక రాఘవేశ రాజాధిరాజ రఘునందన రామ భద్ర దాసోస్మ్యహంచ భవతా భవతః శరణాగతోస్మి
మనని అనుగ్రహిస్తాడు కాబట్టి ఆచార్యుల యొక్క అనుగ్రహాన్ని స్వీకరించి కళ్యాణోత్సవాన్ని ప్రారంభం చేసుకునే వేళలో అందరూ కూడా నమస్కారం చేసుకుంటూ చెప్పండి శ్రీరామచంద్ర రఘుపుంగవ రాజవర్య రాజేంద్ర రాజ సురనాయక రాఘవేశ రాజాధిరాజ రఘునందన రామభద్ర దాసోస్మ్యహంచ భవతః శరణాగతోస్మి ఆయనని వేడుకోవాలి అని ఆయన ఏనాడో ప్రతిజ్ఞ చేశారు ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్రతం ఉంటుంది రామచంద్రమూర్తి యొక్క వ్రతం ఏమిటయ్య అంటే ఒకేసారి ఒకే ఒక్కసారి శరణు వేడిన ఏ ప్రాణినైనా జీవితాంతము రక్షించడమే ఆయన వ్రతం అటువంటి శ్రీరామచంద్రమూర్తిని కోరుకుందాం ఎందుకంటే వాళ్ళంతా భయభ్రాంతులతో టీకా వేయించుకోవడానికి భయం వేయించుకున్నామేమవుతుందో భయం అన్ని అనుమానాలతో జీవించేస్తుంది ఈ అనుమానాలన్నింటిని పక్కన పెట్టి తర్జనం యమదూతానాం రామరామేతి గర్జనం రామరామాన్ని జపిస్తుంటే యమదూతలు కూడా పలాయనం చెందుతారు అంత గొప్పదైనటువంటిది ఈ రామరామ కాబట్టి ఆచార్యుల యొక్క అనుగ్రహం లభించింది శ్రీమత్ శ్రీరంగ నల్లాని చక్రవర్తుల తిరుమలాచార్య స్వామి వారి మంగళాశాసనములకు శ్రీమత్ శ్రీరంగ నల్లాని చక్రవర్తుల తాతాచార్య స్వామి వారి కుమారులైనటువంటి శ్రీమత్ శ్రీరంగ నల్లాని చక్రవర్తుల రఘునాథాచార్య స్వామి వారు వెంకటాచార్య స్వామి వారు ఇరువురు కూడా ఈ సంవత్సరం శ్రీవారి యొక్క తిరు కళ్యాణ మహోత్సవ కైంకర్య పరులుగా ఇక కళ్యాణ మహోత్సవాన్ని శుభారంభం చేసుకుందాం అత్ర భవిష్యానామే దేశాం భగవత్ భాగవతాచార్యాః సభాసన్నిధౌ విజ్ఞానం విజ్ఞాపనామయా క్రియతే మామనుగ్రహాణాం సావధానేన శ్రోషతాం అస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య భగవతో దేవదేవస్య దేవదేవోత్తమస్య సార్వభౌమస్య శ్రీహరణ సీతారక్షావరత శత్రుఘ్న సపరివార సమేత శ్రీ సీతారామచంద్ర స్వామినః పాంచాహ్నిక తిరుక్కయ్యాణ మహోత్సవే కర్మణి తృతీయ దివసే స్వామినః తిరుక్కయ్యాణ మహోత్సవాంగత్వేన అస్య శ్రీ పాంచరాత్ర శాస్త్ర దివ్యోక్త శ్రీ విష్ణు పద్మ కపింజర సంహితోక్తి ప్రయోగ ప్రకారేణ శ్రీవారి తిరు కళ్యాణ మహోత్సవంలో సభా మర్యాదను పాటిస్తూ ఈ సమయంలో 5 రోజులు జరిగేటువంటి ఈ కైంకర్యంలో నేడు 3వ రోజు ద్వాదశే మాసే 12వ మాసంలో జన్మించారు మన తెలుగు మానం ప్రకారంగా చైత్రమాసం ఒకటే కానీ ఇక్కడ మనం గ్రహించవలసింది ఏమిటంటే ద్రవిడ సాంప్రదాయంలో అక్కడ మేషాదిగా 12 రాసులు ఉంటాయి వాటిలో మీనమాసం ఇప్పుడు జరుగుతున్నది మనకి ఆంధ్ర సాంప్రదాయంలో చైత్రమాసం అందుకే వాల్మీకి మహర్షి ద్వాదశే మాసే చైత్ర శుద్ధ నవమి రోజున సరిగ్గా కర్కాటక లగ్నంలో స్వామి 5 ఉచ్చగ్రహంలో 5 గ్రహాలు ఉచ్చస్థానంలో ఉన్నాయి అటువంటి శుభలగ్నంలో జన్మించిన రామచంద్రమూర్తికి తిరు కళ్యాణ మహోత్సవాన్ని జరపండి అని ఆచార్యులు ఆజ్ఞను ఇవ్వటం కైంకర్య పరులు ఈ కైంకర్యాన్ని భగవద్ భాగవత ఆచార్య కృపగా ఇంకా చెప్పాలి అంటే మా యొక్క కైంకర్యంగా విశ్వశాంతి కోరుతూ కళ్యాణాన్ని చేయండి అని మన ఆ కైంకర్య పరులు శ్రీమత్ శ్రీరంగ నల్లాని చక్రవర్తుల రఘునాథాచార్య స్వామి వారు వెంకటాచార్య స్వామి వారు సంయుక్తంగా ఆ విజ్ఞాపన చేసిన కార్యక్రమంతో ఇక కళ్యాణం శుభారంభం అవుతూ ఉన్నది హరి నమస్సదే నమస్సదే
రేచక పూరక కుంభక క్రమంలో ప్రాణాయామం చేయండి ఓం భూః ఓం భువః స్వః ఓం మహః ఓం జనః ఓం నమః ఓం సత్యం ఓం నత్సవితర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహే ఈ సంకల్పం ఎంత గొప్పదయ్యా అంటే
आना भक्त सहक आलयानी आचार्य परंपर इक आराधन अर्चन जरग नीपाद कमल सेवयु नीपादार्चक नय्यम नितंताप मंदार भूत दयु दयसेयगदे आचार्यु पेर तो इक कैंकर्य जैसे सा शिष्यु मेम अग्रह मेमंदर आनंदा भगवंत की भक्त की अनुसंधानकर्त कदा इक आचार्यु अटंती आचार्यु कृप कल कैंकर्यो ग्राम अन्नी उत्सव वैभव जर ग्रामा की अन्नी वसतनी रामचंद्रुड़ संकल राजसूय अस्तमेदादि यागा जरूर लोका चारा अवसर चारा देशारिष्ट योगा कृंगिपोतू मनमंत अटंती देशारिष्ट योगा प्लवनाम संवत्सर नायक कुजुड़ा कुजुड़ राजु कारण चेत अग्नि प्रमादा उठाई देश अरिष्ठा उठाई अंदेत इलांट दोषाल परहारेयम आ रामभद्रुड़ की बाध्यत अपगिस्तू अस्मिन्देशे चामडांबर महामारी प्रवेश अग्निभय जार भय चोर भय सकल भयाल परहारेयमी आ स्वामी वेकू देश सुभिक्ष उसे मुगर चला जाग्रत उठी ब्राह्मणुड़ वेद पठन चेयर రెండు రాజు ధర్మాన్ని పాటిస్తూ మంచి పరిపాలన ప్రజలకు అందించాలి ఇక మూడవ వారు స్త్రీలు స్త్రీలు పతిని అనుసరించాలి ఈ మూడు ధర్మాలు ఉంటేనే నెల మూడు వర్షాలు పడతాయి అన్నది ఆండాలమ్మవారు కాబట్టి దివ్యమైనటువంటి తిరు కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని ఏ కాలాన పడవలసిన వర్షం ఆ కాలంలో పడుతూ పంటలు సురక్షితంగా పండుతూ ప్రజలందరూ సంపూర్ణ శరీర ఆరోగ్యాలతో ధర్మపరులై జీవించాలి ఎందుకంటే పురుషార్థాలు ధర్మ అర్థ కామ్య మోక్షాలను ఎవరైనా పొందాలి వీటిలో అన్ని ధర్మం ముందు పెట్టారు అసలు మనం చేస్తున్న కళ్యాణమూర్తి రామ విగ్రహవాన్ ధర్మః సాధు సత్య పరాక్రముడు అటువంటి శ్రీరామచంద్రమూర్తిని వేడుకుంటూ అయ్యా రామభద్ర మాకు ఈ దేశారిష్ట యోగాలన్నీ కూడా తొలగి ప్రజలందరూ ఆనందంగా ఉండే విధంగా మిమ్మల్ని అనుగ్రహించడం మీ యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసమని విష్ణు భక్తులలో ఎవరైనా ఉన్నారా సేనానాయకుడు అంటే విశ్వక్సేన భగవాను ఆయన ద్వారా మనం ఏ కైంకర్యాన్ని స్వామికి సమర్పిస్తాము ఆ కైంకర్యం భోగ్యమవుతుంది ఎందుకంటే మన విశిష్టాద్వైత సంప్రదాయంలో తనను సేవించడం కంటే తనను ఆరాధించే వారిని సేవిస్తే శీఘ్రంగా స్వామి ఫలితాలను ఇస్తాడు అందుకే యోగి హృద్యానగమ్యం యోగుల హృదయంలో తాను ఉన్నాడు కాబట్టి శ్రీ మహావిష్ణువు యొక్క సేనానాయకుడైన విశ్వక్సేన పూజా కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు ఓం భూమిర్భూమ్ నేతి భూమిన్ ప్రోక్ష్య ఓం భూమిర్భూమ్ నాజోర్ వర్ణ అందరకం మహిత్వా ేణ పంచూర్ణ అక్షతాన్నిక్షేప్య మంత్రేణ శ్వేత తండులాన్ని క్షేప్య చతుర్థ కలశాన్ నిధాయ పవిత్రే పరిశుద్ధతే మంత్రేణ అక్షతోదకం నిక్షిప్య
विष्पक्षेरम प्रतिष्ठा व्याम भूह विष्पक्षेरमावाहयामि स्थापयामि पूजयामि श्रीमते विष्पक्षेराय नमः ध्यायामि सकल विबुध प्रौढ़चक्रे करतल युगे शंख दंडौ दधानं मकटं वेद वस्त्रं शुभांगं विजत धनजं सूत्र बच्चा समेतं मंत्राद्या पारिजत्या परशदं विघ्न निघ्नंद सततं विष्पक्षेरं दवास्त्रये सूत्र उद्यान वेद श्रीमरे विष्पक्षेराय नमः ध्यायामि समर्पयामि आवाहयामि आवाहनम समर्पयामि इदं विष्णुर विचक्रमे त्रेधानं देवनं समूढवस्य वागुं सुरे सत्यात्मेन श्रीमदे विश्वक्षेराय नमः नवरत्न खजित सिंहासनार्थे अक्षताहन समर्पयामि श्रीणि भदा विचक्रमे विष्णुर्गोपाधाभ्यः तो धर्माणि धारयन् सत्यात्मेन श्रीमदे विश्वक्षेराय नमः पादयोः पाद्यं समर्पयामि विष्णोर्गम्भीर्याणि प्रवचनं यक्ष्पार्थिवारं वैरजागं सयो अस्कभाय दत्तरगं सतस्तं विचक्रमान् स्त्रे दुर्गायो विष्णोर्दाणमिद विष्णो पृष्ठमिद विष्णोस्तत्रेस्त विष्णोस्तूर्से विष्णो ध्रुवमसि वैष्णवमसि विष्णवेत्वायोर्जं समर्पयामि वाजे वाजे पदवाजरोधनेषु विप्रामृता श्रीमते विश्वक्षेराय नमः मुखे सुत आजमणयान् समर्पयामि ओम ओ विष्णवजोपवस्थान ऊर्जे दधातन महेरनाय चक्षुषे देवस्य मन मोनसः भाजयते नः मातरः तस्मादरं गमाम भोजस्य क्षयाय जन्मधा भोजन यथा जनक श्रीमते विश्वक्षेराय नमः शुद्धोदक स्नानं समर्पयामि अनन्तरं शुद्ध आगमनीयं समर्पयामि ओम अभिवस्त्र सहसनान्यर्षाभिधीनो सुतुकाः पूज्यमानः श्रीमते विश्वक्षेराय नमः वस्त्रयुग्मान् समर्पयामि वासरात् वासुदेवस्य वासिदन्ते जगत्त्रयोः श्रीमते विश्वक्षेराय नमः द्वादशोर्ध्वपुण्यार्थे कुंकुम विलेपनं समर्पयामि यज्ञोपवीतं परमं पवित्रं प्रजापते यत्सहजं प्रस्तादे श्रीमते विश्वक्षेराय नमः यज्ञोपवीतार्थे अक्षतां समर्पयामि ईश्वरेकं सर्वभूतानां तामेव पुष्पये श्रेयं सूत्रोच्चारणेन श्रीमते विश्वक्षेराय नमः परिमलदेव्य श्रीचन्दनम् समर्पयामि आयते परायणे धूर्वारोहन्त पुष्पिणी अलङ्करणार्थे पुष्पैश्च पूजयामि विश्वक्षेराय नमः चतुर्बाहवे नमः ॐ शङ्खचक्रगदाधराय नमः ॐ परमात्मभक्ताय नमः ॐ भक्तोन्तराय नमः ॐ श्रीमते नमः ॐ अघविध्वंसने नमः ॐ मर्याय नमः ॐ सूत्रपतिनादाय नमः ॐ कृपानिधये नमः इति षोडशनामाभिः पुष्पं समर्पयामि सूत्रवद्यासमेत श्रीमते विष्णुक्षेनाय नमः नानाविधमुडमुडपत्रपुष्पाक्षतपूजां समर्पयामि भूपमाग्रापयामि वरस्वर्जन भवेर्दिव्यैर्नारागन्धैसुसंहितम् आग्रह्य सर्वदेवानां धूपोऽयं प्रतिपूज्यता भूपमाग्रापयामि दीपं परिकल्पयामि धूपदीपानन्तरे सूतफलोपहारनैवेद्यं देवश्चत्वारः सवितप्रसवेश्वरोर्बाहोऽव्यां कोष्णोस्ताभ्यामादते कदलीफलोपहारनैवेद्यं समर्पयामि पूगीफलैश्च कर्पूरैर्नागवल्लीतरैर्यदं मुक्ताजूर्णेन समायुक्तं ताम्बूलं प्रदृश्यतां हिरण्यगर्भगर्भस्थं हेमबीजं विभावतु आनन्दपुण्यपरमदशान्तिं प्रयच्छ मे सरक्षणाकं दिव्यताम्बूलानि समर्पयामि कर्पूरनीराजनम् श्रीविष्णुसेनापतये श्रीवैकुण्ठनिवासये सूत्रवत्यासमेताय विष्णुक्षेनाय मङ्गलम् गोविन्दः
ओमां बृहस्पतिर देवा पाद यजमानं विश्वक्सेनाय विद्महे सेनानाथाय धीमहि शांत प्रचोदयात् शुक्रवत्या समेत श्रीमते विश्वक्सेनाय नमः पादारविन्दयोः सुवर्ण दिव्य मंत्र पुष्पान् समर्पयामि यस्य स्मृत्यादि नाम उक्त्वा तव पूजा क्रिया मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं जनार्दन सुप्रीता सुप्रसन्ना वरदो भवतु विश्वक्सेनस्य प्रसादं यजमानस्य शिरसि धारयेत् ॐ सतपानं भवति सदा यत्पुरुषस्य देन्द्रिय आयुष्येवेन्द्रिय प्रतिष्ठति यज्ञेन यज्ञवैदन्तदेवा हस्तानि धर्माणि प्रथमान्यासन्न देहरागं महिमानः सजन्ते यत्र पूर्वे स्वाध्याः सन्ति देवाः विश्वक्सेनं यथास्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय लाभाय पुनरागमनाय च ఏడుకుండరమణ వెంకటరమణ గోవింద శ్రీవారి దివ్య తిరుక్కళ్యాణ మహోత్సవంలో శ్రీ మహావిష్ణువు యొక్క సేనానాయకుడైనటువంటి విష్ణక్సేన భగవానుని మనం సేవించుకున్నాం. ఏదైనా ఉన్నతాధికారిని కలవాలంటే ఆయన పర్సనల్ అసిస్టెంట్ ఉంటారు, ఆయన దగ్గరికి వెళితే గానీ మనం మన కార్యం సఫలమవు. అందుకనే విష్ణక్సేన భగవానుడు ఎలా ఉంటారట, సైన్యాధికారి. విష్ణక్సేనం సకల విభుధ ప్రౌఢ సైన్యాధినాథం ముద్రాచక్రే కరతల యుగే శంఖదండౌ ప్రధానం అన్నారు. అంటే సైన్యాధికారి ఎలా ఉంటారు కూడా మన వేదం చెప్పింది. సైన్యాధికారి అంటే ఉదాహరణకి రక్షణ శాఖ పోలీసు వారు ఎలా ఉంటారట, దుష్ట శిక్షణ శిష్ట సంరక్షణార్థం ఆ చక్రాన్ని ధరిస్తారు. ఇక్కడ స్వామి సుదర్శన ఆళ్వార్లను ధరించారు. అలాగే శత్రువులు పలాయనం చెందడానికి స్వామి శంఖ నినాదం చేస్తారు. శంఖ నినాదం వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ యొక్క ఆత్తులు సంతోషిస్తారు. అలాగే ఆ వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా భయపడతారు. అందుకని ఈ శంఖ నినాదం ద్వారా ఇద్దరికి కూడా అటు ఆగమార్థం దేవానా గమనార్థం రాక్షసం దూరంజీవ దేవస్థాయేషు లాంఛనములుగా అక్కడ సంరక్షించబడుతుంది. అలాగే దండం అక్కడ విష్ణక్సేన భగవానుడి యొక్క చేతిలో కూడా గదం ఉండదండి, కేవలం దండం ఉంటుంది. దండం అంటే గద. అలా ఈ విష్ణక్సేన పూజా కార్యక్రమం జరిగినటువంటి తరుణంలో శ్రీవారి అపరభద్రాద్రి సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో వార్షిక తలంబరాల కైంకర్య పరులు శ్రీమాన్ విన్నకోట వెంకట సుబ్బారావు గారి కుమారులు చినకరణం గారి మనవడు నరసింహారావు వారికి ఈ భాగ్యాన్ని ఏనాడు 160 సంవత్సరాలుగా ఈ భాగ్యం వారికి ఇచ్చాడు రామచంద్రుడు. ఎంతటి భాగ్యం అండి ఇది. అక్కడ భగవంతుడికి మన వైష్ణవ సాంప్రదాయంలో ఉన్న గొప్పతనం ఏంటంటే బ్రహ్మ జ్ఞానము కలిగిన వాడు బ్రాహ్మణుడు అంటారు. కానీ మాకు ఇక్కడ కులంతో పని లేదు, భక్తి ప్రధానం. విష్ణు భక్తి కలిగినటువంటి మనుజుడు నాలవ జాతి ఎందు జన్మించిన వాడైనా పరమ భాగవతోత్తములైన వైష్ణవుడే అవుతాడు. అటువంటి ఈ ద్రవిడ సాంప్రదాయాన్ని పాటిస్తూ చక్కగా ఈ చినకరణం గారి కుమారులు ఇప్పుడు దివ్యమైనటువంటి తలంబరాలని 160 సంవత్సరాల పైగా వారి భాగ్యాన్ని పంచుకుంటున్నారు. కాబట్టి వారికి కూడా అనేక మంగళాశాసనములు చేస్తూ ఇక శరీర స్థలద్రవ్య శుద్ధికి పుణ్యాహ వాచన అనేటువంటి కార్యక్రమం ఇక్కడ జరగబోతున్నది.
బంగారు కోవిలలో బంగారు పల్లెలలో భోజనం చేయుడు తిరుమల వెంకటేశ్వరుడు. మట్టి పాత్రలోనే తొలి నైవేద్యం వెడుతుడు. కుమ్మరి దాసుడైన కురువరితి నంబి రమ్మన్న చోటకు వచ్చి ఇమ్మన్న వాళ్ళిచ్చాడు. పెరుగన్నం పెట్టి కొండ పెంకులో తినమంటే నాటి నుంచి నేటి వరకు తొలి నైవేద్యాన్ని స్వీకరిస్తాడు. డిస్పోజర్ వాడద్దు అని చెప్పడానికి ఉదాహరణ ఏమో పెద్దలు మట్టిలో పుట్టావు మట్టిలో పెరిగావు మట్టిలోనే నీవు మాయమైపోయావు ఈ బొందిలో కొద్దిగా ప్రాణం ఉండంగానే అహంకారాలన్నీ లేనిపోయినవన్నీ పెరిగిపోతాయి. దీని అంతరార్థం ఇక్కడ చూడండి మట్టి పాత్ర తీసుకున్నారు అక్కడ కూడా అది చూడండి మన శిరస్సు లాగా ఉంటుంది ముంత అది జ్ఞానము లేకపోతే మట్టి కుర్ర అని పిలుస్తారు అందుకని అందులో తీర్థం ఉంచారు అది జ్ఞానం అనేటువంటి ప్రవాహం విరజానది తీర్థం అందులో చిగుంటాకులు లాంటి పాదాలు స్వామివారి అందుకే ఇక్కడ మామిడి ఆకులు సమర్పిస్తారు ఎందుకంటే ఇవాల మనం ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడుకోలేని స్థితిలో మూతికి మాస్కులు పెట్టుకు తిరుగుతున్నాం ఇది ఇలాగే కొనసాగితే ఆక్సిజన్ బండలు కూడా పోయారు ముందు కాబట్టి స్వీయ నియంత్రణ చేస్తూ అందరూ కూడా చక్కగా మేము పావన గృహాల్లోనే గ్రామ కళ్యాణాన్ని సేవించుకుంటే అందుకారని పోలేదని సందేహం చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి తూచిన అందందు గలడు దానవాగ్రని వింటే అన్నట్టుగా ప్రతి ఇంట రామాయణమే రామ అజనం ధర్మము నాలుగు పాదాలు నడిచింది త్రేతాయుగం అటువంటి శ్రీరామచంద్రమూర్తి తిరుక్కళ్యాణ మహోత్సవంలో వాసుదేవ శంకరక్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ అనేటువంటి నాలుగు కలశాలను ఇక్కడ ఏర్పాటు చేసి మామిడి మండ ఆక్సిజన్ ఇస్తుందండి. ఇవాళ ఏసీ కళ్యాణ మండపాల్లో పెళ్లి చేస్తున్నాం భక్తులందరూ ఒక చోట చేరితే ఆక్సిజన్ అందాలి కదా మామిడి మండ కోసిన తర్వాత 24 గంటల సేపు ఆక్సిజన్ ఇచ్చే శక్తి దానికి ఉంటుంది అందుకే పెళ్లి పందిరంలో మామిడి తోరణాలు కట్టేవారు ఆతోత పత్రం శుభ కంకణం అది శుభ కంకణం అటువంటి మామిడి మండలని ఏర్పాటు చేసి అవి చిగురుటాకులు లాంటి పాదాలట ఇక్కడ ఈ జ్ఞానం అనేటువంటి ప్రవాహం మన శిరస్సులో ఉంటే కదా పునశ్చంకర ధాంగ కల్పక ధ్వజారవిందాం కుశవజ్ర లాంఛనం ఆ దివ్యమైనటువంటి దివ్యమైన పుణ్యాహవాచన కార్యక్రమం జరగబోతూ ఉన్నది 3/4/1859 సంవత్సరంలో స్వామివారి ఆలయ ప్రతిష్ట జరిగింది. దానికి ముందు చాలా కాలం ఆ స్వామి ఇంతటి ఆలయ నిర్మాణాన్ని ఇంత ఎత్తున ఏదైనా ఒక ఇల్లు కట్టుకుంటే 6 అడుగుల బరంతు చాలే రోడ్డు మీద మరికి మోకాళ్ళు ఎప్పుడు వస్తాయంట. మరి పెద్దలు మహానుభావులు పూర్వాచార్యులు వారు ఎంత గొప్పగా యోచించారో చూడండి. ఇంత ఎత్తున అపరభద్రాద్రి అనే విధంగా ఆ భగవంతుడు అంతటా ఆయన అనుగ్రహం కలగాలి అని గోదాపురం అనేటువంటి ఈ మోటూరులో ఒక భాగం గోదాపురం ఆ గోదాపురంలో 4 మాడల వీధులతో కూడుకుని ఆ సర్వేశ్వరుడు శరీర స్థల ద్రవ్య శుద్ధికి అరుగు అక్కడ పుణ్యాహవాచన చేస్తూ ఉన్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ భగవతో వీర్యేన భగవతో బలేన భగవతస్తేజసః భగవత కర్మ కరిష్యామి. ఓం వాసుదేవో భగవాన్ పవిత్రం వాసుదేవో పవిత్రం శతధారం సహస్రధారం పరమితమ చంద్రపరిష్టమ అనంతమ చిదంబరమం పవిత్రం భగవాన్ భూర్భువస్వరూపం విదావాయ విశావాపి సర్ణావాభ్యంతరీయతే మంద వైష్ణవాదే నామ చంద్రకాయ కల్ప్యతే ఏడే పురోహితం యజ్ఞస్య దేవ మృత్యుజో శ్రేష్టతమాయ కర్మణామస్తేనోరుద్రగేవాగి హరి ఓం హరి ఓం
అంటే వేదములలో ఎవరిని దైవంగా చెప్పారో వారినే పూజ చేయాలి. వేదములలో దైవంగా చెప్పిన వాటిని పూజించడం వల్ల కూడా దేశారిష్టాలు వస్తాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా వేదములు ఎవరి గురించి చెబుతున్నాయో, ఎందుకంటే వేద వేద్యే పురవే పుంసే జాతే దశరథాత్మజే, వేదాలలో కూడా రామాయణము, రాముడు రాకముందే రామనామం లోకానికి వచ్చి, కాబట్టే పరమేశ్వరుడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరారణే నిరంతరము చెప్పిస్తాడు. విష్ణు భక్తుల్లో ప్రథముడు ఎవరయ్యా అంటే నేను మీరు కాదు, శంకరుడే. విష్ణు భక్తులలో ప్రథముడు అవుతాడే, నిరంతరము జపిస్తాడు. కాబట్టి అటువంటి దివ్యమైనటువంటి ఆ సర్వేశ్వరుడు ఇక్కడ చెబుతూ ఉన్నారు, సర్వ వేదార్థ విర్విస్తూ యః కుమాన్ కీర్తయే సదా స ఏషాం పుత్ర పౌత్రానాం దీర్ఘమాయుః ప్రయచ్చతు. వేదాలు ఎవరి గురించి చెప్పినాయో వారిని మనం సేవిస్తే పుత్రులు పౌత్రులు అలా వంశం అభివృద్ధి చెందుతుందిట. అటువంటి పుణ్యాహ వాచన చేస్తూ ఉన్నారు. ఓం అర్చిత ప్రార్చిత ప్రేమే దాసోర్చిత అత్యంత పుత్రిగా భగవాన్ శ్రీ వాసుదేవో వర్ధతాన్ భగవాన్ శ్రీ సంకర్షణో వర్ధతాన్ భగవాన్ శ్రీ ప్రద్యుమ్నో వర్ధతాన్ భగవాన్ శ్రీ అనిరుద్ధో వర్ధతాన్ శ్రీవత్స గోత్రాభివర్ధతాన్ నానా గోత్రాభివర్ధతాన్ శాంతిరస్తు తుష్టిరస్తు పుష్టిరస్తు వృద్ధిరస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు ధనధాన్య సమృద్ధిరస్తు వేద సమృద్ధిరస్తు శాస్త్ర సమృద్ధిరస్తు సంపూర్ణమస్తు శుద్ధయే వాసుదేవస్య శార్ఘ్య శుద్ధయే సదా పుణ్యాకం శుద్ధయే చాస్తు వాసుదేవానుమూర్తయే శంఖచక్ర గదాపాణి భిన్నాన్ జనసముఖ ప్రభా కౌస్తవ కరణేర్జోదర ప్రకటో భగవాన్ గరిహి మహావిష్ణుక్సేన ప్రియందాం శ్రీమన్నారాయణ ప్రియందాం మీరు మీ గృహాల్లో ఉన్న స్వామి కళ్యాణం చూస్తూ అభివాదయాన్ని నమస్కారం చేసుకుని ఉండండి. అక్కడ స్వస్తి మంత్రాలు చదువుతూ ఉన్నారు. స్వస్తి ఆయుష్మ్యాభ్యాం స్వస్తి స్తరచంద్ర వృద్ధశ్రవ స్వస్తి నక్కూష విశ్వవేదాః ప్రతిష్టతి రాజా రామచంద్ర భగవాన్ శ్రీవారి దివ్య తిరుకళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో అందరూ కూడా నమస్కారం చేసుకుని స్వామికి చెప్పుకున్నాం. అయ్యా భగవంతుడా, నీవిచ్చినటువంటి మధురమైన వాక్కుతో నీ నామాన్ని స్మరించాలి,
ప్రతి పదం కురుమే ముగుందః నేను మాట్లాడే ప్రతి మాటలో భగవన్నామం పలకాలి అందుకే పెద్దవాళ్ళు చాలా తెలివిగలవారు మనందరికీ రామారావు కృష్ణారావు వెంకట్రావు దేవుడి పేర్లు పెట్టి వారు తరించారు ఇవాల మనం పరికిమారుని పేర్లు పెడుతున్నాం చాలా మంచి పేర్లు ఎన్నుకోవాలట ఎవరైనా పేర్లు పెట్టాలంటే చాలా కష్టం మనకేమో 33 కోట్ల మంది దేవతలు ఒక్కొక్కరికి ఒక సహస్రనామం ఎన్ని పేర్లు ఉన్నాయో చూడండి అనంతమైన నామాలు అటువంటి అనంతమైన నామాలతో దయించారు భగవంతుడి ఇచ్చినటువంటి నోటితో మంచి మాటలు మాట్లాడారట భగవంతుడి ఇచ్చినటువంటి చెవులతో ఆ శ్రవణం ఆ వినాలి ఆ గాథని వినాలి రా చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైక అక్షరం పుంసా మహాపాతక నాశనం రామాయణాన్ని రామచరిత్రని ఇలా వింటూ ఉంటే మహాపాతకాలన్నీ కూడా పరిహారం అవుతాయట ఈ భగవంతుడి ఇచ్చినటువంటి నేత్రాలతో ఆ కీట సౌందర్యాన్ని సేవిద్దాం అనుకున్నారు ఆలవారు అరేరే రామచంద్రమూర్తి దివ్యమైన తేజస్సు ఎంత గొప్పదయ్యా శతకోటి మన్మధాకార శతకోటి మన్మధుల అందమంతా రామమూర్తిలో ఉన్నది అని ముఖారవిందాన్ని సేవిద్దాం అనుకున్నారు కానీ వారి దృష్టి ఎక్కడికి వెళ్ళినదయ్యా నీ పాద కమల సేవయు పాదాలను ఆశ్రయించింది అందుకే విజయం పొందాలి అంటే అర్జునుడికి ఇదిగోయ్యా నా పాదాలను ఆశ్రయించు శరీర స్థల ద్రవ్య శుద్ధికి పుణ్యాహ వాచన జరిగింది కళ్యాణంలో పూర్వరంగం అంతా కూడా పూర్తి అయినది ఇంకా కళ్యాణ మహోత్సవం శుభారంభం కాల ముందుగా విశ్వక్సేన ఆరాధన చేశాం తదనంతరం శరీర స్థల ద్రవ్య శుద్ధికి పుణ్యాహ వాచన అనేటువంటి కార్యక్రమాన్ని చేసుకున్నాం ఇక తదనంతరం స్వామివారిని మహారాజోపచారాలతో ఈ కళ్యాణ వేదికపైకి అలంకరింపజేస్తూ ఉంటారట ఏవం స్వస్తి వాచనం క్షిప్యేష్మితి గోధూమ పుష్పపదాభిపూరితం కలశం స్పృశ్య యువం వస్త్రేణ మంత్రేణ నూతన వస్త్రమాచ్ఛాద్య పూర్ణాధర్మేతి పూర్ణ పాత్రమభిమంత్రియ ఓం పూర్ణాధర్మరావరస్పూర్ణ వరదావద మనకు ఒక శక్తి ఉండాలి కదండి అమ్మ అనుగ్రహం అది ఉంటేనే ఏ కార్యమైనా చేయగలం ఎవరైనా సరే చేయగలరా అంటే శక్తి లేదంటారు ఆ అమ్మ అనుగ్రహమే ఉండాలి అందుకని విమలాది అష్టశక్తులతో కూడుకున్నటువంటి ఆ యొక్క దివ్యమైనటువంటి పూర్ణ కుంభాన్ని ఏర్పాటు చేస్తున్నారు స్వామిని ఆవాహన చేయటానికి విమలాది వివాహాగారం ప్రవేశ్య మహారాజోపచారై స్వహా స్వామివారికి మహారాజోపచారాలకు చక్కగా
అర్చకా స్వామివారి అర్చక స్వామివారు అలాగే కైంకర్యవరు దగ్గరి ఆ పూర్ణకుంభ స్వాగతంగా స్వామిని ఆవాహన చేస్తూ ఉన్నారు. అమంగళాన్ని పరిహారం చేసేటువంటి మంగళ వాయిద్య ఘోషము వేద మంత్రముల ఆ వేద ఘోషము భువన భూంతరాలు ప్రతిధ్వనించే ఆ యొక్క దివ్యమైనటువంటి రామనామ సంకీర్తనతో విజ్ఞామనము. ఎందుకంటే స్వామివారికి మహారాజు ఉపచారం జరుగుతూ ఉన్నది. అన్ని ఉపచారాల్లో కల్లా చాలా గొప్పది. విద్యామోహి మహాబాహం రఘువీరం మహాబలం పుండరీక విశాలాక్షం వీరకృష్ణాజనాంధరం పరమౌ రాసరౌ శాంతౌ తాపసౌ బ్రహ్మచారియౌ పుత్రౌ దశరథస్యేతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ తందృష్ట్వా శత్రుహంసారం మహర్షీణాం స్వభావహం బభూవ కృష్ణా మైదేహి భర్తారం పరిశస్వజే అంటూ దివ్యమైన మహారాజోపచారాలను అందిస్తూ ఉన్నారు. అరగు అర్చక స్వామి వారు స్వామికి అత్య పాత్య ఆచమనాలను అందిస్తూ ఉన్నారు. ఆ వివాహాగారానికి ప్రవేశించారు స్వామి. అలా పెళ్లి కుమారుడు వస్తున్నారండి, ఎదురుమూలుగా వెళతాం, పూర్ణకుంభంతో స్వాగతిస్తాం. అలా పూర్ణకుంభ స్వాగతం అనేది రాజాధిరాజుడు అయినటువంటి రామచంద్రుడికి అది సాధ్యం. అటువంటి దివ్యమైన పూర్ణకుంభ స్వాగతంగా స్వామికి అద్య పాద్య ఆచమనాలనికి సామ్రాజ్య విద్యాది శిశువాద్యం కురియాంతన్నాడు. మహాసామ్రాజ్య పట్టాభిషేకానికి సిద్ధమయ్యేటువంటి రామచంద్ర ప్రభువుకి ఆ తిరుక్కయ్యాన మహోత్సవంలో ఏ విధమైన నరభూష లేకుండా ఉండాలి. అందుచేతనే మంగళ నీరాజనాన్ని అందిస్తున్నారు. మంగళ నీరాజనాన్ని అందిస్తూ ఉన్నారు. అందరూ కూడా సేవించి ధరించండి. రామచంద్రమూర్తి యొక్క దివ్య తిరుక్కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పూర్ణ కుంభ స్వాగతంతో ఇప్పుడే స్వామిని అలా వేంకేపు చేశారు. పూల పల్లకీలు అమ్మవారు కూడా వేంకేపు చేశారు. శ్రీదేవి చ సరస్వతి చ గిరిజా అహర్యా చ మండోదరి పాంచాలీ గత సంభవస్య రమణి సీతా సతీ రోహిణి తారా సాగర మేకల గుణపతి పృథ్వీ ఉప ఉషా సుందరి. ఇంతమంది మహాపతివ్రతలందరూ కూడా అమ్మవారిని వేంకేపు చేశారట. అందుకే శుభలేఖలో స్త్రీలకు ప్రయాణం అని రాస్తాం. ఆ యొక్క ముత్తై రోజులందు ఒక అడుగు కూడా ముందుకు పడదయ్యే పెళ్లి కుమారుడైనా పెళ్లి కుమార్తె అయినా అలా వేంకేశ్వర స్వామికి దివ్య మంగళ స్వరూపుడికి అలనాడు విశ్వామిత్రుడంతటి వాడు వెనుక వెనక్కి తిరిగి చూశాట రాముడు సౌందర్యాన్ని. అందుకే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. పురుషుణ్ణి సహితము మోహింపజేయగలిగినటువంటి రామయ్యకి మంగళ నీరాజనాన్ని ఇచ్చారు. ఇక కళ్యాణ రక్తంలో ప్రవేశించారు. శ్రీ సీతారామచంద్ర స్వామి భగవంత బుద్ధేశ్య వైష్ణవమసి విష్ణవే త్వా రక్షాబంధన దేవతాభ్యో నమః. జానమావాహనార్జ
ಮಧ್ಯಭಾಗ್ಯಾಜ ಮನಸ್ಥಾನ ವಸ್ತ್ರೋತ್ತರೀಯ ಗಂಧ ಪುಷ್ಪಾಕ್ಷತ ದ್ರೌಪದಿ ಪರಿವೇದ್ಯತಾಂ ಪುರಾರಿ ಸರ್ವೋಪಚಾರ ಪೂಜಾನ್ ಜಯ ಜಯ ಮಹಾವೀರಾಯ ನಮಃ ಓಂ ಮಹಾಧೀರ ಗೌರೇಯಾಯ ನಮಃ ಓಂ ದೇವಾಯ ನಮಃ ಓಂ ಮಹಾಸಮರ ಸಮಯ ಸಮತಿತ ನಿಖಿಲ ನಿತ್ಯರ ನಿರ್ಧಾರಿತ ನಿರವಧಿಕ ಮಹಾತ್ಮಾಯ ನಮಃ ದಶಮುಖ ದಮಿತ ದೈವತ ಪರಿಷದ ಅಭ್ಯರ್ಥಿತ ದಾಸರಿ ಬಾಬಾಯ ನಮಃ ದೇವಮಣಿ ರೂಪನಾರಥಾಯ ನಮಃ ಓಂ ದೈತ್ಯಮೂರ್ತಿ ಪ್ರಹ್ಲಾದಾಯ ನಮಃ ಓಂ ಸರ್ಪರಾಜ ವಾಸಕಿ ರೂಪಾಯ ನಮಃ ಓಂ ನದೀ ರೂಪ ಗಂಗಾಯ ನಮಃ ಓಂ ಪರ್ವತ ರೂಪ ಮೇರವೇ ನಮಃ ಓಂ ಆದಿತ್ಯ ವಿಷ್ಣು ರೂಪಾಯ ನಮಃ ಓಂ ಸಂಬರ ರೂಪ ರುದ್ರಾಯ ನಮಃ ಓಂ ಪಾವಕಾಗ್ನಯೇ ನಮಃ ಓಂ ದೇವತಾಮೂರ್ತಿ ಪುರಂದರಾಯ ನಮಃ ಓಂ ಕುಶ್ಯಕ ಪ್ರವೀರ ಕುಬೇರಾಯ ನಮಃ ಓಂ ಹರಿಹರ ರೂಪೈಕಮೂರ್ತಯೇ ನಮಃ ಓಂ ಧಮಯತ ದಾಮೋದರಾಯ ನಮಃ ಓಂ ವಿಶ್ವದೇವತಾ ಜನಕ ವಿಸ್ತರೂಪಾಯ ನಮಃ ಓಂ ದೇವತಾ ಮಹದೇ ಮಹಾದೇವಾಯ ನಮಃ ಓಂ ಮಿನರಸ್ವ ಚಂದ್ರಾನ್ ಸನರಸಕ ಕ್ಲೇಶ ಸಂಶಯ ಕೇಶವಾಯ ನಮಃ ಓಂ ಭೂಗ್ರ ಆಕರ್ಷಣ ಕುಜ್ಯ ಭೂ ಆಕರ್ಷಣ ಕೃಷ್ಣವರ್ಣ ಕೃಷ್ಣಾಯ ನಮಃ ಸಮಸ್ತ ಪರಿವಾರಾಯ ಸರ್ವದಿವ್ಯ ಮಂಗಲ ವಿಗ್ರಹಾಯ ಶ್ರೀಮದೇ ನಾರಾಯಣಾಯ ನಮಃ ಸರ್ವೋಪಚಾರ ಪೂಜಾನ್ ಸಮರ್ಪಯಾಮಿ ಧೂಪಮಾಗ್ರಾಪಯಾಮಿ ದೀಪಂ ಪರಿಕಲ್ಪಯಾಮಿ శ్రీవారు తిరుకళ్యాణ మహోత్సవంలో స్వామి జగత్ రక్షణార్థమై రక్షా కంకణాన్ని ధరించడానికి సిద్ధమై ఉన్నారు. రక్షిత జీవలోకస్య స్వజనస్య రక్షిత రక్షిత స్వధర్మస్య. అలా స్వామి ఈ జగత్తుని ఈ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని రక్షించ ఈనాడు ఆ సనాతన ధర్మం ఉంటేనే దేశానికి శ్రేయస్సు. ఈ సనాతన ధర్మం స్వీయ ఆరాధన సర్వాధరణ, స్వీయ ఆరాధన సర్వాధరణ చెప్పింది. అంతేకాదు ఆ నిన్ను నీ వెరుగమా నీవే దైవం బని విశ్వమంతకు చాటు వేదభూమి. అటువంటి ఈ వేదభూమిలో అయోధ్యలో రామ మందిర నిర్మాణం వేగవంతమవుతూ ఉన్న ఈ సమయంలో ఆ రామచంద్ర ప్రభువుకి ఇంకా శీఘ్రంగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగాలని మరొక్కసారి రాజా రామచంద్ర భగవానికి అరిగో స్వామివారి మంగళ వాయిద్యముల భజంత్రీలతో వేదమంత్రముల ఘోషతో భువన భూంతరాలు ప్రతిధ్వనించే విధంగా రామనామ సంకీర్తనల మధ్య అరుగు జగత్ రక్షణార్థమై రక్షా కంకణాన్ని ధరిస్తూ ఉన్నారు. ಭಕ್ತಿಯುಕ್ತ ಮುಗನು ಯತ್ತ ಮುಗಮೈ ಭಕ್ತಾಭಿಹಿತ
కంకణాన్ని ధరించారు అమ్మవారు భాగవత సంరక్షణార్థమై రక్షా కంకణాన్ని ధరించారు అయ్యవారు ఒకసారి ఏం చేస్తూ ఉంటారంటే ప్రారంభ కర్మలు అనుభవించాలి కదా అనుభవించకపోతేట్లా అనుభవించేదట్లు చేస్తాడు చూడండి మరి సుగ్రీవుడికి మాట ఇచ్చాడు వాలిని వదిస్తానన్నాడు భావగ్రాహి జనార్దన భక్తుల యొక్క మనసులోని భావాన్ని గ్రహించేవాడు ఆయన సుగ్రీవుడు వాలు తెలియని స్థితిలో రాముడు ఉండడు కానీ వెళ్తున్నాడు సుగ్రీవుడు చావబోతున్నాడు వాలి దెబ్బలు తింటున్నాడు వస్తున్నాడు చిత్తజీవుడు గుర్తుపట్టలేకపోతున్నాయా మీ ఇద్దరు కమల పిల్లలు డబుల్ ఫోజులో ఉన్నారు అంటే అప్పుడు ఏదో చెప్పారు కానీ అది కాదు అర్థం ఆయనని గౌరవించాడు గాని సోదరుణ్ణి గౌరవించలా సుగ్రీవుడు ఆయనకి కనీసం ఆసనం కూడా వేసి కూర్చోమన్నాడు అందుకని ఆ పనిష్మెంట్ ఇచ్చాడు అన్నమాట ఒకటి రెండు దెబ్బలు తినేటట్టు చేశాడు ఈ రామచంద్ర ప్రభు చేసే పనులన్నీ కూడా రామదాసు కూడా ప్రారబ్ధ కర్మలన్నీ వీడాలి అందుకే ఆయన ఎవడబ్బ సోమని కొలుకోచు తిరిగిదవు రామచంద్ర అని అబ్బా తిట్టి తినని ఆయాస పడవద్దు ఈ దెబ్బాల కోరువాక అబ్బా తిట్టి తినయ్య రామచంద్ర అని ఇక జగద్రక్షకుడు అనుకుంటే నన్ను రక్షింపకున్నాను రక్షాకులు ఎవరింకా రామచంద్ర అని ఇలా కాదు మనం అనుష్ఠానం చేసే విధానంలో లోపం ఏదో ఉన్నది నిత్యానబాయరి నిరవద్యాం దేవదేవ దివ్య మహిషి అమ్మ అనుగ్రహం ఉండాలి కదా ననుగ్రోవామని చెప్పవే సీతమ్మ తల్లి అనగానే రామదాసుని అనుగ్రహించేటట్టు చేసింది అమ్మ అందుకనే అయ్యవారు జగద్రక్షణార్థమై రక్షత జీవలోకస్య స్వజనస్య రక్షత ధర్మాన్ని రక్షిస్తాను ఇన్నింటిని రక్షిస్తానని స్వామి కంకణం కట్టుకుంటే అమ్మవారు భాగవత సంరక్షణ చేస్తారు అని రక్షా కంకణాన్ని ధరించారు నీవా అతనికి రక్ష నీకతుడు రక్ష అంతేకాదు వారి రూరు కలిస్తేనే మనకు రక్ష అమ్మ అనుగ్రహించింది సంపద వస్తుంది సంపదకి రక్షణ లేకపోతే చాలా ప్రమాదం అక్కడ రక్షణ ఉన్నది సంపద లేకపోతే కష్టం అందుకని వారి ఇరువురి యొక్క అనుగ్రహం కావాలి అందుచేతనే అయ్య జగద్రక్షణార్థమై రక్షా కంకణాన్ని ధరించారు అమ్మ భాగవత సంరక్షణార్థమై రక్షా కంకణాన్ని ధరించారు అనుభవ ఆచార్యులు కూడా మొన్నటి రోజునే బ్రహ్మోత్సవాల్లోనే వీరందరూ కూడా కంకణం కట్టుకున్నారు మరి భగవద్ రామానుజుల వారు ఇక్కడ నుంచి ద్రవిడ దేశం నుంచి ఢిల్లీ వరకు వెళ్ళి బౌద్ధ ద్వాంత నిరాశ వాసర బతిర్జైనీప కంఠీరవ మాయావాది భజంగ భంగ గరుడ స్త్రీ విద్య చూడమని ఒకటి రెండు మతాలతోనే సతమతమైపోతుంది ఆనాడు చాలా ఉన్నాయి వీటన్నింటినీ ఖండించి సనాతన ధర్మం ఒకటేనా ఎప్పటికీ మూలమైనది హరి అవతారములే అఖిల దేవతలు నా సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అని లోకానికి అందించినటువంటి మహనీయుడు 1000 సంవత్సరాల పూర్వం భగవత్ రామానుజుల వారు కంకణం కట్టుకోకపోతే ఈ సాంప్రదాయాలు ఏమైపోయాయి అటువంటి దివ్యమైనటువంటి భగవద్ రామానుజ కైంకర్యంగా స్వామికి జగద్రక్షణార్థమై రక్షా కంకణ దానం జరిగింది ఇక ఇప్పుడు అనంతరాశ్రమ యోగ్యతా స్థితికి యజ్ఞోపవీత పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఎందుకంటే ఆశ్రమ ధర్మాలు ఉంటాయి బ్రహ్మచర్యాశ్రమంలో ఏం చేయాలి బాగా చదువుకోవాలి అందుకే రామచంద్రుడు రాకుమారుడు కదా అని గారాభంగా ఇంటి దగ్గర కూర్చోబెట్టుకోవాలి కోవిడ్ వస్తుంది కదా అని చెప్పి మన వాళ్ళు సెలవులకు ఇంటి దగ్గర వాళ్ళకపోయినా మనం కూడా సెలవు ఇచ్చేసాం స్కూల్ ఇవ్వాలి కూడా అది అవసరమే అది ప్రభుత్వ ధర్మం కూడా కానీ ఇక్కడ ఇంటి దగ్గర కూర్చోబెట్టుకోవాలి రాకుమారుడు కదా విశ్వామిత్రుడు వెనవెంట పంపి విద్యలను నేర్చుకున్నాడు బ్రహ్మచర్యలు మనవాడు కూడా బ్రహ్మచర్యంలో విద్యలను అనుష్ఠించాడు అంతేగాని 9th క్లాస్కే లవ్ లెటర్లు వేసుకుని తయారైతే వివాహం విద్య నాచాయ అక్కడ దెబ్బతుంటుంది బ్రహ్మచర్యం అందుకని బ్రహ్మచారి వర్గాన్ని కాపాడాలి గృహస్థుడు ఎలా ఉండాలట 3 రుణాలు తీర్చుకోవాలి మాతా పితృ రుణం దేవరుణం ఆచార్య రుణం ఈ రుణాలు తీర్చుకోకుండా ఏమీ పట్టనట్టు తిరిగితే వాడు గృహస్థుడు కాదు అందుకని ఆ గృహస్థ ధర్మాలని రక్షించాలి వానప్రస్థుడు ఎవరయ్యా అంటే కోడలు వచ్చిన తర్వాత పిల్లలు పుట్టాక అత్తగారి బాధ్యతలు తగ్గించుకుని కోడలకి కుటుంబ బాధ్యత అప్పగించి వానప్రస్థంలోకి వచ్చి మరిన్ని సేవలు చేసుకోవాలి విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి నిరంతరము భగవంతుణ్ణి ధ్యానం చేయాలి ఇది వానప్రస్థాశ్రమము అంటారు
ఈ వానప్రస్థాశ్రమానికి కూడా భగవంతుడు 24 గంటల సమయం ఇచ్చి తెలుగు ఛానల్స్ ఏమో వందించి ధారావాహికం కళ్ళమ్మటి ధారకారుతూ ఉన్నా అది ఎపిసోడ్ ఇవాళ మైండ్ అప్సెట్ అయిన తర్వాత అక్కడ ఏ నిన్నటి సీరియల్ ఏం జరిగిందో చెబితే గానీ మళ్ళీ వాళ్ళు బ్రెయిన్ పంచేయటం అంత స్థితిలోకి వెళ్ళిపోతున్నారు అలాగే విష్ణు అంశం కలిగిన వాడు పృథ్వీకి రాజు అవుతాడు అని మన కి భద్రాచలంలో ఆ సంప్రదాయం నేటికి ముఖ్యమంత్రి వరిగా పాత్రలు పోషిస్తారు ఇక్కడ మాత్రం అన్ని కూడా అన్నిటికీ ఆచార్యులే ఇక్కడ ఇది ఆచార్యత్వం చాలా గొప్పది కదండి ఈ సంప్రదాయం ఇక్కడ కూడా మన గ్రామ సర్పంచ్ గారు కూడా వెంచేశారు అందరూ కోవిడ్ నిబంధనల పాటిస్తూ ఎవరు కూడా వీవీ గుహల్లోనే ఉండి దయానుభవాన్ని సేవించుకోవలసిందిగా మంగళాశాసనం చేస్తూ ఇక సన్యాసాశ్రమం ఇలాంటి అనంతాశ్రమ ధర్మాలని కూడా సక్రమంగా సాగితేనే జగత్తు ముందుకు నడుస్తుంది అందుచేత స్వామి అనంతరాశ్రమ యోగ్యత సిద్ధికి యజ్ఞోపవీత పూజ జరుగుతుంది యజ్ఞోపవీతం కస్తూరి పద్మనాభాయ నమః దామోదరాయ నమః సర్వోపచార పూజాం సమర్పయామి సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమదే నారాయణాయ నమః యజ్ఞోపవీతాన్ని ధరించడానికి సిద్ధమవుతున్నారు అనంతరాశ్రమ యోగ్యత సిద్ధి కాబట్టి मन की पेद्दलु पूर्वाचार्युलु नर नरालो सनातन धर्मंलो पूज चेयटमेंटो चेप्पेशारु नाकु स्तोत्रालु रावंडी वेलुमुद्र वेस्तारन्न वारु कूडा सक्रमंगा चेस्तारु पंचोपचारालैन लं पृथ्वी तत्वात्मने गंधं परिकल्पयत् शुभ्रंगा फोटोलु तुडिचि गंधं पेडताडु उपचारं अयिंदि हं आकाश तत्वात्मने पुष्पं परिकल्पयत् కనీసం పూల దండలు వేయలేకపోయినా దొడ్లో పూసిన ఒక పుష్పమన్నా పెడతాడు రెండవ ఉపచారం అలాగే ఎం వాయుతత్వాత్మని ధూపం పరికల్పయాలి అందుకే మన వాళ్ళు నేరుగా అగ్గిపుట్టితో దీపం వెలిగించద్దు అగరబత్తి వెలిగించండి అంటే క్రమం తప్పుతుందని ధూపం తర్వాత దీపం రావాలి అందుకే ఈ అగరబత్తితో వెలిగించి దాని దీపాన్ని వెలిగిస్తారు నాలుగవ ఉపచారం దీపం ఐదవ ఉపచారం ఏమిటి నైవేద్యం ఇది రాని వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొచ్చు ప్రతి ఇంటిలో పూజ వచ్చు తస్మా సర్వ ప్రయత్నేన నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆడంబరాలు తగ్గించుకునైనా నేను ఇవ్వలేదో కూడనే ఆహారం తింటున్నా కాబట్టి పూజ మానేస్తా ఇదొకటి మొదలైంది ఈ మధ్యకాలం ఆరోగ్యం భాస్కరాదిక్యే ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు సూర్యనారాయణ ఖచ్చితంగా మనం చాలా నిష్ఠానియమాలతో ఉండాల్సిన వారం అది ఆదివారం శ్రీరామచంద్రుడు కూడా లోక బాంధవుడు సూర్యనారాయణుడే కదా ఆయనను సేవించిన తర్వాతే లోక కంటకుడైనటువంటి రావణాసురుని సంహరించగలిగాడు సూర్యనారాయణ మూర్తిని సేవిస్తే శత్రునాశనం ఐశ్వర్యం యశస్సు కీర్తి ఇన్ని లాభాలు కలుగుతాయి అటువంటి శ్రీరామభద్రుడు అనంతరాశ్రమ యోగ్యత సిద్ధికి అరగో యజ్ఞోపవీతాన్ని ధరించడానికి సిద్ధమవుతూ ఉన్నారు అరగో ఆచార్య ముఖేన అర్చక స్వామి వారు స్వామికి సమర్పిస్తారు ఆ
తిరు కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ఇప్పటివరకు కూడా అనంతరాశ్రమ యోగ్యత సిద్ధికి రామచంద్ర భగవానుడు యజ్ఞోపవీతాన్ని ధరించారు ఆయన యజ్ఞోపవీతాన్ని ధరిస్తే యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యః సహజం పురస్థ ఆయుష్యమగ్రియం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం భరమస్తు తేజః ఎవరికి బలం మనందరికీ బలం మనకి తేజస్సు మనకి ఆయుష్యని ఇచ్చేటువంటి యజ్ఞోపవీత ధారణ గట్టాన్ని ఎవరైతే సేవిస్తారో వారి అందరికీ కూడా ఆ సర్వేశ్వరుడు కృప ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో రమామ్యహం ఆ విధంగా స్వామివారి తిరుక్కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఇక కన్యావరణాలు జరగబోతున్నాయి ఈ పెళ్లి సంబంధాన్ని కుదిర్చినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారిని గౌరవించడం మన సాంప్రదాయం అందుకే వారికి వివాహ ఘట్టంలో కన్యాదాన సమయంలో ఇదిగో ఈ మహానుభావులు పెళ్లి సంబంధం కుదిర్చారు అని వారికి బట్టలు పెట్టి చందన తాంబూలాలు ఇచ్చి వారిని సత్కరించేవారు మా పెద్దలు పూర్వకాలం నుంచి ఉన్నది ఈ సాంప్రదాయం ఈ పెళ్లి సంబంధం కుదిర్చిన వారి కట్నంలో పర్సంటేజ్ అడగటం మూలాన వీళ్ళ యొక్క గౌరవాలు కొద్దిగా దెబ్బతింది అక్కడ వారిని వేరే రకంగా పిలవటం మొదలుపెట్టారు కానీ ఇక్కడ ఆచార్యులు ఈ సంబంధాన్ని కుదిర్చారు రాత్రి రాయభారోత్సవంలో అందుకని ఆచార్యులందరికీ కూడా శ్రీమత్ శ్రీరంగం నల్లాన్ చక్రవర్తి తాతాచార్య స్వామి వారి కైంకర్యంగా వారి కుమారులు శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్య స్వామి వెంకటాచార్య స్వామి వారు వారి యొక్క తిరుక్కళ్యాణ మహోత్సవంలో ఆచార్యులకి ఆ కన్యావరణాలని సమర్పిస్తూ ఉన్నారు స్వామివారికి ఇక్కడ మంచి కైంకర్యాలన్నీ కూడా ఆయన విధిలో నడుస్తుంది తిరుమలలో కూడా ఒక జీయర్ ఉంటారు ఆ జీయర్ చెప్పిన ప్రకారంగానే అక్కడ కైంకర్యాలు సాగుతాయి ఇక్కడ కూడా చక్కగా అధ్యాపక స్వామి వారు ఆ దివ్యమైనటువంటి అగ్ర తాంబూలాన్ని అందుకుంటూ అలాగే తర్వాత ఆచార్యులందరికీ కూడా కైంకర్య పరుడు దివ్యమైనటువంటి కన్యావరణాలని సమర్పిస్తూ ఉన్నారు అష్టవైష్టవాన్ ప్రేషయత్వా కన్యాదస్తే కన్యాధాతారం భవతే ఇక అయ్యవారి గోత్రనామాలు గుణగణాలని చెబుతూ ఉన్నారు అయ్యవారు చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్యత్రయారుషేయ ప్రవరాహన్విత వశిష్ఠ గోత్రోద్భవస్య నాభాగు మహారాజ వర్మనోన్నత్రే స్వామివారు వశిష్ఠ గోత్రంలో ఉద్భవించారు చాలా మందికి సాంప్రదాయాలు తెలియక భద్రాచలంలో జరిగే కళ్యాణంలో ఏదో అపచారం జరుగుతుంది అంట అక్కడ స్వామి వైకుంఠ రాముడు రామావతారం పరిసమాప్తి అయిన తర్వాత భద్రుడు కోరుతాడు ఉన్న పొలాన నీవు రావాలయ్యా అని అది సాధ్యపడదు అని స్వామి శంఖ చక్రములు అటు ఇటుగాగా వామాంకస్థత జానకి వెంచేస్తారు స్వామి అందుకని అక్కడ వైకుంఠ నారాయణుడుగా రామనారాయణుడుగా కీర్తిస్తారు సీతామహాలక్ష్మిని మహాలక్ష్మిగా సేవిస్తారు ఇక్కడ మాత్రం పూర్వాచార్యులు ఈ సాంప్రదాయాన్ని మనకిచ్చిన విధంగానే ఇక్కడ జరుగుతూ ఉన్నది స్వామివారిది వశిష్ఠ గోత్రం వశిష్ఠ గోత్రంలో ఉద్భవించినటువంటి నాభాగు మహారాజు గారి యొక్క ముదిమనవుడు స్వామివారు చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు వైత్రావరణ కౌండిన్యత్రయారుషేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవస్య అజ మహారాజ వర్మణ పౌత్రాయ అజ మహారాజు గారి యొక్క వనముడు పెళ్లి కుమారుడిగా వేయించేసినటువంటి మన శ్రీరామచంద్ర ప్రభువు
चतुस्सागर पर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु दशरथ महाराज वर्मण पुत्राय दशरथ महाराज गारी ओक प्रीतम पुत्रुडु रामचंद्र प्रभु दशरथ महाराज गारिकि मुग्गुरु भार्यलु उन्नारु సంతానం కలగలేదు కలక్కబోతుందని 366 ఉపరాణాలను చేసుకున్న ప్రయోజనం లేక యజ్ఞ కార్యక్రమాన్ని చేశాడు పుత్రకామేష్టి యాగాన్ని చేశాడు ఆ పుత్రకామేష్టి యాగ ఫలితంగానే శ్రీ మహావిష్ణువు నలుగురుగా జన్మించాడు ఈ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నలుగా స్వామి అవతారమై బయలుదేరినప్పుడు ఆయన పంచాయుధాలు కూడా ఏదో ఒక రూపంలో భూలోకానికి వేంచేస్తూ ఉంటాయి అందుకే అక్కడ ఆదిశేషుడై పడుకున్నటువంటి ఆదిశేషుడు పానుకు లక్ష్మణుడుగా రామానుజుడుగా ఇక్కడ వేంచేశారు కాబట్టి స్వామి దశరథ మహారాజు గారి యొక్క ప్రీతమ పుత్రుడు జ్యేష్ఠ పుత్రుడు శ్రీరామచంద్రమూర్తి శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ ఆదిమధ్యాంతరకితాయ గోదాపుర నివాసాయ ఆర్తత్రాణ పరాజనాయ శ్రీ సాక్షాత్ శ్రీ మహావిష్ణు స్వరూపాయ శ్రీరామచంద్ర పర బ్రహ్మణే భరాయ రాజా రామచంద్రమూర్తికి ఇక్కడ పెళ్లి కుమారుడుగా స్వామివారు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడై ఆదిమధ్యాంత రహితుడై ఆ లోకాన్ని రక్షించడం కోసమని స్వామివారు వేంచేశారు దశరథ మహారాజు గారి యొక్క ప్రీతమ పుత్రుడు రామాయ అని పిలవగానే కొద్దిగా ఆనందం కలిగిందట స్వామికి ఏమంత పూర్తిగా కలగల రామభద్రాయ రామభద్రుడు అయ్యా మాకు మాకు రక్షణ చేకూర్చేవాడు అన్నారు ఇంకా విభజించాల స్వామి రామాయ రామభద్రాయ రామచంద్రాయ చంద్రమా మనసో జాతః అందరూ కూడా మనసులు ఆనందపడేది నీ యొక్క దర్శన మాత్రమున నీ నామ మాత్రమున నీ యొక్క రూపానికే దర్శనానికే ఆనందం మాకు కాబట్టి రామాయ రామభద్రాయ రామచంద్రాయ ఇక మహర్షులు పిలిచారట వేదసే మా వేదాలు ఎవరి గురించి చెబుతున్నాయో ఆ మూర్తివి నీవే కదయ్యా రామ అని పిలిచారు అయినా కూడా స్వామి స్పందించల రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ రఘువంశంలో జన్మించిన వాడు కదా ఆ వంశ కీర్తి ప్రతిష్టల చెల్లితే ఇంకా ఏమైనా తొందరగా అనుగ్రహిస్తాడేమో అనుకున్నారు అయినా స్వామి ఆ ఆనందానికి పొంగిపోయేది లేదు దుఃఖానికి కుంగిపోయేది లేదు అలానే ఉన్నట్ట రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః అప్పుడు చిరునవ్వు నవ్విందిట ఆ స్వామి ఆ ఉభయ దేవేరులతో కూడుకుని ఆ సీతమ్మ తల్లితో కూడుకుని దొరవలే కూర్చున్నాడు భద్రగిరి నాథుడి తరేమో చూడు అన్నట్లుగా ఆ స్వామి ఏం చేశారు అరుగు రాజా రామచంద్ర ప్రభు ఎవరయ్యా లోకానికి ప్రభు అంటే రామచంద్రుడే ప్రభు అటువంటి రామచంద్రుడు రాజులకే రాజు అటువంటి శ్రీ రామచంద్ర ప్రభువే ఇక్కడ పెళ్లి కుమారుడుగా వేంచేశారు అమ్మవారి గోత్రనామాలు గుణగణాలు చెబుతున్నారు ఆచార్య స్వామి హరస్వరో మహారాజ వర్మణో నత్రీ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యో శుభం భవతు చతుర్వేదాధ్యాయనే ఆంగీరసాయ గోదమత్రయార్హేయ ప్రవరాన్విద గోదమస గోత్రోద్భవస్య స్వర్ణరో మహారాజ వర్మణ పౌత్రీ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యో శుభం భవతు ఆంగీరసాయ గోదమత్రయార్హేయ ప్రవరాన్విద గోత్రోద్భవస్య జనక మహారాజ వర్మణ పుత్రీ జనక మహారాజు గారి యొక్క ప్రీతమ పుత్రిక సీతా మహాలక్ష్మి ఆమె గౌతమ సగోత్రంలో ఉద్భవించారు నాభాగు మహారాజు గారి యొక్క ముదిమనవర హరస్వరోమ మహారాజు గారి యొక్క ముదిమనవరాలు స్వర్ణరోమ మహారాజు గారి యొక్క మనవరాలు జనక మహారాజు గారి యొక్క ప్రీతమ పుత్రిక సీతా మహాలక్ష్మి ఆమెను అల్లారు ముద్దుగా పెంచుతున్నాడు జనకుడు మిథిలా నగరంలో
ఏదో ఒక చిన్న పని మీద ఏదో ఆటల బాలాస్తావతు క్రీడాసక్త బాల్యంలో ఆటలంటే ఇష్టం కదా ఎవరికైనా అమ్మ బంతి అలా వెళ్ళింది శివధనస్సు కింద ఎడమ చేత్తో దాన్ని పక్కన పెట్టి అవలీలగా తీసుకుని ఆడుకుంది అరే 5000 మంది మోస్తే గాని ఒక పట్టాన కదలు ది శివధనస్సు అటువంటి శివధనస్సుని ఆమె శక్తి కదా ఆమె అందుచేత అలా అవలీలగా పక్కన పెట్టి నియానికైనా కయ్యానికైనా సమవుజ్జి ఉండాలి శివధన భంగనం గావించిన వారికి నా కుమార్తెయైన సీతనిచ్చి పరిణయం చేస్తారని జనక మహారాజు గారు చెప్పగా గురువు గారి ఆజ్ఞ స్వీకరించి శివధన భంగనం గావించాడు అమ్మవారు వెంటనే పుష్పమాలికతో బయలుదేరింది ఒప్పుకోలా రాముడు నా గురువు ఆజ్ఞ మేర నేను శివధన భంగనం గావించాను నా తండ్రి దశరథుడు ఒప్పుకుంటే నీవు నాకు భార్య అవుతావు ఈ మధ్యకాలంలో ఎవరో దారిపోయేవాళ్ళు ఐ లవ్ యూ చెప్పారంటే దానికి తల్లి లేదు తండ్రి లేదు అందరినీ వదిలేసే రకాలు మనవాడు అంత విజయాన్ని సాధించి బండన భీముడార్త జన బాంధవ బుద్ధిమల భాగతోడ కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనుచున్ అన్న విధంగా శివధను భంగనం గావించి కూడా ఆ సీతాదేవితో ఎలా మాట్లాడారో చూడండి రాముడు సామాజికంలో సమాజంలో ఇలా ప్రవర్తించాలి ఇక్కడ నువ్వు ఎన్ని విజయాలు సాధించినా ఆయన ఏమన్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా నా తండ్రి గారు దశరథుడు ఒప్పుకుంటేనే నీవు నాకు భార్యవవుతావు అని చెప్పారట అటువంటి శ్రీరామచంద్రమూర్తి గుణగణాలు అన్ని ఇన్ని అని చెప్పగలమా అలాంటి సీతమ్మ తల్లి ఆ దివ్య తిరుక్కళ్యాణ మహోత్సవంలో ప్రవరలన్నీ కూడా చెప్పడం జరిగింది ఇక అనంతరం స్వామినః మరొకసారి మంగళ నీరాజనాన్ని అందిస్తున్నారు ఆచార్య స్వామి ఓం సామ్రాజ్యం భోగ్యం వారాజ్యం వైరాగ్య పరమేశ్వరం రాజ్యం అలాగే శ్రీవారి కళ్యాణ మహోత్సవంలో వీరవాంజనేయుని శ్రీనివాస్ సుశీల రాణి గారు భాగ్యనగర వాస్తవ్యులు వారు కూడా ఈ సంవత్సరం ముఖ్యాలు ఎస్ఐ గారు వారు కూడా ముఖ్యాల తలంబ్రాలు సమర్పించడానికి సిద్ధమవుతూ ఉన్నారు కొద్ది నిమిషాలు శ్రీవారి కళ్యాణ మహోత్సవంలో మంగళ నీరాజనాన్ని సమర్పించి ఇక పాద ప్రక్షాళన కార్యక్రమాన్ని జరుగుతూ ఉన్నది ఉదగగ్రమం గోర్జం శ్రీ సీతారామచంద్ర స్వామినః దేవరాజ శాసనందత్వా కలసం పక్కన పెట్టండి అక్కడ పళ్ళెం పెట్టండి శ్రీ సీతారి స్వామివారికి కూర్చ ఉదగగ్రమోర్జం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవరాజ శాసనందత్వా प्रदत्विष्ट परामात्रे दिद्वाप्यां मंत्राप्यां पाद प्रक्षालनं कृत्वा पाद प्रक्षालनं कृत्वा स्वामिवारिकी पाद प्रक्षालन जरुगुतू उन्नदी ब्रह्म कड़िगिन पादमु कामिनी पापमु कड़िगिन पादमु प्रेमतो श्री सति पिसुगेडि पादमु पामिडी तोरगपु पादमु अन्नारु कबट्टी ई समयंलो श्रीवारिकी जरिगेटुवंटि कैंकर्यंलो అలాగే కీర్తి శిష్యుడు గంటా రామకోటేశ్వరరావు గారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం కూడా ముత్యాలని పరంపరగా కిరణ్ అనుకుంటా అంతేనా కిరణ్ ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం పంపుతూ ఉంటారు వారికి కూడా అనేక మంగళాశాస్త్రాలు చేస్తూ ఉన్నాం బ్రహ్మ కడిగిన పదం కడిగిన పాదము పాదము
స్వామి వారికి సమర్పిస్తున్నటువంటి పట్టు వస్త్రాలు అందరం కూడా సేవించండి. మీ పావన గృహముల నుండి స్వామి కళ్యాణాన్ని సేవించండి. కరిగించండి. గోవింద ఓం గోవింద స్వామి సనాతన ధర్మం రెచ్చగొట్టే పనులు చేయదు. అందుకనే అహింస పరమో ధర్మ అంతవరకే నేర్పారు మనకి. దాని తర్వాత వింటే ధర్మ నిందాస్తథైవచ, ధర్మానికి హాని కలిగినప్పుడు కర్ర పట్టుకుని ఒకటి పీకినా అది కూడా ధర్మ అహింస అవుతుంది అన్నాడు. అలా హింసలు నేర్పడం అలవాటు లేక, కానీ మనం ఎప్పుడు ధర్మానికి హాని కలిగేటప్పుడు ఖచ్చితంగా నిలబడాలి. ఏమవుతాం కనుక పవిత్రాలయ సాధువునాం వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. దుష్ట శిక్షణ శిష్ట సంరక్షణార్థం అనేక అనేకమైనటువంటి అవతారాలు ఎత్తాడే రామచంద్ర ప్రభు ఆ శ్రీమన్నారాయణుడు. అరుగు ఇవం మే గంగేది అక్కడ స్వామికి పుష్పాంజలిని సమర్పిస్తూ ఉన్నారు. స్వామి వారికి మధుపర్క సేవ జరుగుతుంది. ఎందుకంటే మధుపర్కాలు అనగానే మనకి తలంబ్రాల బట్టలు గుర్తొస్తాయి. కానీ మధుపర్కము ఆ సమయంలో ఇస్తారు కాబట్టి, కానీ మధుపర్కము అంటే తలంబ్రాల బట్టలు కాదు. దధి మధు పెరుగు తేనె కలిపిన మధుర పదార్థం అది స్వామికి సమర్పించడం రాజ మర్యాద. ఉగాది రోజున ఉగాది పచ్చడి తింటున్నావంటే సంవత్సరం మొత్తం దాంట్లో ఏం వాడుతున్నావో అన్ని వాడితే నీకు రోగాలు ఉండవు. చేదు వెళ్ళాలి లోపల, పులుపు వెళ్ళాలి, బగరు వెళ్ళాలి, ఉప్పు వెళ్ళాలి. అలా కాదండి నాకు కిడ్నీలు దెబ్బతింటాయని భయం ఉప్పు మానేశానంటే అది ప్రమాదమే. షట్రుచులు వెళుతూ ఉంటే ఆ శరీరానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది చేదుగా ఉందని తిననంటే ఎట్లా? ఇది ఉదాహరణకి ఉగాది రోజున ఉగాది పచ్చడి మనకు చెబుతుంది చారులో అన్న ఈ షట్రుచులు పడాల్సింది. అందుకే చారు లేనటువంటి భోజనం చేయకూడదు. అది చక్కని ఆహార ధర్మాలని కూడా ఇచ్చింది సనాతన ధర్మం. ఇక్కడ దధి మధు అర్చక స్వామి పట్టుకున్నారు చూడండి, పెరుగు తేనె కలిపిన మధుర పదార్థము. పెండ్లి కుమారుడు అడుగుతాడట, ఆ సంసారం అంటే ఎలా ఉంటుంది? పులుపు కష్టాలు తీపి సుఖాలు ఈ రెండూ కలిపితే జీవితం. ఆ జీవితంలో తెల్లవారే పట్టాభిషేకం అన్నారు. ఓ ఆనందంగా అందరికీ వాట్సాప్లో ఆ ఫేస్బుక్లో పంపేలా రావు.
పట్టాభిషేకం లేకపోతే లేకపోయింది. వెంటనే 14 సంవత్సరాల అరణ్యవాసం అన్నారు. వెంటనే ప్రెస్ మీట్ పెట్టి నా తమ్ముడు భరతుడు నాకు అన్యాయం చేశారని రోడ్డుకి ఎక్కలేదు. స్థిత ప్రజ్ఞ లక్షణాలు కలిగిన వాడు భగవంతుడు. అందుకని ఆయనకి ఎప్పుడు కూడా త్రిదశ మూడు పదులు 30 ఏళ్ల వాళ్ళు లాగా ఉంటారట దేవతలు. అంతేగాని ముసలైపోయి గడ్డాలు పెట్టుకుని ఇలాంటి వాళ్ళు వేదాల్లో చెప్పిన దేవతలు కానే కాదు. సనాతన ధర్మం వేదాలు ఎవరి గురించి చెప్పబడినవో వేదవేద్యే పురే పూజే జాతే దశరథాత్మదే రాముడి గురించి చెప్పిన వేదాలు. అందుకే దేవతలు ఎప్పుడు 30 ఏళ్ల వాళ్ళు లాగానే ఉంటారు. బాలలు లేకపోతే వృద్ధులు అలా ఉండనే ఉండరు. ఆ దివ్యమైనటువంటి ఆ స్వామికి రాజమర్యాదగా మధుపర్కాన్ని ఇస్తూ ఉన్నారు. మమ పద్యాయ విరాజ తూష్ణీం చతుర్థాజమనీయం సమర్ప్య చరణం పవిత్ర విధమంత్రేణ క్రమకో ఘోరచ్చరం క్రమకోర్ధ్వం నిక్షిపే. గో సంపద ఎక్కడ బాగుంటుందో అక్కడ దేశం బాగుంటుంది. విభీషణుడు సెలవు తీసుకుని దివ్యమైనటువంటి తిరుగు కళ్యాణ మహోత్సవంలో ఆ దివ్యమైనటువంటి మధుపర్గం జరిగింది. గోరుచర్జనం క్రమకోర్ధం నిక్షిపేత్తన్నాడు. ఆవోకు నచ్చు వస్తారా లేదా అని 27 తరాల వాళ్ళు ఎదురు చూస్తారట పితృదేవత. వాళ్ళు అనుగ్రహిస్తేనే సకాలంలో పెళ్లి, వాళ్ళు అనుగ్రహిస్తేనే సంతానం. ఇన్నింటికి మూలం పితృదేవత. దేవతలు కూడా పితృదేవతలను అడిగి వరాలు ఇస్తారు. అంతే తప్ప మేము ఈ సంవత్సరం పెళ్లి చేస్తామండి అనే కోరికతోనూ లేకపోతే గృహప్రవేశం అని చేశారన్న పేరుతో పితృ కర్మలు చేయకపోతే వాళ్లే పిశాచాలై కార్యక్రమాలకు అడ్డుపడతారు. అందుకే ఉత్తిష్టంతో భూత పిశాచాహ ఏతే భూమి భారక, భూమికి భారకం అయిపోతారు ఇక్కడ. అందుకని పితృకర్మలు సక్రమంగా చేయాలి. ఇక్కడ దివ్యమైనటువంటి చరణం పవిత్ర విధిమంత్రేణ గోరుచర్జనం క్రమకోర్ధం నిక్షిపే. ఆ మంత్రంతోనైనా ఆపోతున్న అచ్చో వస్తారు ఇక్కడ కళ్యాణంలో. ఆ మంత్రంతో ఆ ఒక్కన అలా విసురుతారు, ఇలా చెయ్యండి రాడు ఆయన. ఆపోతుకు కూడా కొన్ని నియమాలు చెబుతారు. దేవ బ్రాహ్మణ మాన్యాలు ముట్టుకోకు, యథేచ్ఛం విహారయ్యే ఏవైనా తినేసేయి. కానీ ఈ రెండే ముట్టుకుంటున్నారు ఈ మధ్యకాలం, మిగతావన్నీ వదిలేస్తున్నారు. ఆపోతంగా నియమం పాటిస్తుంది, వీళ్ళు పాటించటలేదు. కానీ దేవ బ్రాహ్మణ మాన్యములు తప్ప నీవు యథేచ్ఛంగా విహరించవమ్మా అని ఆపోతును అచ్చువోసి వదులుతారు. ఎందుకంటే గో సంపద పెరగాలి. విభీషణుడు మంచి మాటలు చెబితే రావణాసురుడికి ఎక్కల, పోరాయణ అవతల కన్నాడు. పైగా రావణాసురుడు అంటే ఆయన విద్యతే దోష సంపన్న, దేవులను పూజించడం వల్ల సంపద ఏర్పడుతుంది. విద్యతే జాతితో భయం, జాతిలో ఉంటే విష్ణువు దగ్గరికి వెళితే పోతాయని, విష్ణుస్థానే కులం పాపం శివస్థానే వినశ్చతి. విష్ణువు దగ్గర అపచారం చేసినా శివుడి దగ్గరికి వెళ్ళి విష్ణు భక్తులలో ప్రథముడు కదా అని నమస్కరిస్తే పాపాలు పోతాయి. శివుడి దగ్గర చేసిన అపరాధాలు గురువు దగ్గరికి వెళ్ళి చేస్తే ఆ పాపాలు పటాపంచలు అవుతాయి. గురువుకే అపకారం చేస్తే అది ఎక్కడికి తిరిగా ఒకటి. కాబట్టి మనకి శ్రీమత్ శ్రీరంగ నల్లాంజ చక్రవర్తుల సింగరాచార్య అయ్యంగారు మాకు అస్మత్ గురువు, వారు పరమపదాన్ని చెందారు. అటువంటి ఈ పరంపర
ఆచార్య ధర్మకర్తలలో ఒకరు వారు కూడా అలాంటి శ్రీమతి శ్రీరంగ నల్లాన్ చక్రవర్తుల వంశీయులు చాలా ఆలయం గురించి పరితపిస్తూ ఉంటారు ఇక్కడ కూడా ఆపాద పుస్తకము కూడా ఇక్కడ చక్కని శిల్ప కళలతో కూడుకొని పూర్వాచార సంబంధాలని చక్కని గ్రానైట్ దగ్గర నుంచి అన్ని వైభవమైనటువంటి ఒక విధంగా చెప్పాలంటే పునఃప్రతిష్ఠతో సమానమైనటువంటి కైంకర్యాన్ని మరి మన అయ్యంగారు ట్రస్ట్ ద్వారా శిష్యులతో కూడుకొని మరి మన సంపత్ ఆచార్య స్వామి చాలా శ్రమించి ఈ కైంకర్యాన్ని మీ అందరినీ ఇప్పుడు వారి తపన అంతా కూడా ఏంటంటే ఇక్కడ కైంకర్యం బాగా సాగాలి అలా ఈ కైంకర్యాల్లో స్వామి మనందరినీ కూడా చల్లగా కాపాడాలి అది అందరి యొక్క తపన కాబట్టి ఇక్కడ దివ్యమైన తిరుకల్యాణ మహోత్సవంలో ఇప్పటి వరకు మధుపర్కాన్నిచ్చి క్రమచరణం పవిత్ర విధి మంత్రేణ కడగండి చూపించండి ఆ చూపించినటువంటి తర్వాత ఆచార్య స్వామికి ఇవ్వండి అలా చూపించి భూతం సా విరాట్ తన్మాక్షాయ దశదేశ్యా ధర్మ ఊర్జం ధారః సుభూతమిదం ప్రతిభజనం స అన్నం ప్రాణమోగమన్న విదద్వాభ్యాం మంత్రాభ్యాం అభివందత్రియ హరిగుణ శ్రీవారి తిరుకళ్యాణ మహోత్సవంలో ముందుగా స్వామి నిద్ర మేలుకునేటువంటి సమయంలో కొన్ని నియమాలు ఉంటాయి అశ్వము గో ఏనుగు ఇవన్నీ కూడా శ్రీరంగంలో నేటికి మేలుకొలుపు చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ఏనుగు కూడా రంగాన్ని సకిలిస్తుంది ఎంత ఎంత గొప్పగైన ఘంకారమో చూడండి అటువంటి దివ్యమైనటువంటి గద్దంలో ముందుగా దర్పణంలో స్వామి తెల్లవారు లేచాక తన భార్యనే చూస్తాడు ఎవరిని ఎందుకు చూస్తాడు అందుకు నా ఎదురకుండా అద్దం పెడతారు అద్దము లక్ష్మీ స్వరూపము ఇక్కడ అన్నాయన మహ అన్నాదాయన మహ ఇంతమంది పెళ్లికి పిలిచావయ్యా ఏమయ్యారయ్యా వీళ్ళందరికీ భోజనాలు లేకపోతే ఎట్టా అని స్వామి ఆగ్రహిస్తాడేమో అందుచేతనే కళ్యాణ మధ్యలో చక్కగా ఆ యొక్క అన్నము ఆ శుద్ధాన్నాన్ని చూపించి స్వామికి భూత బలి అంటే ఏమైనా ఆవహించి ఉంటే ఇందాక నేను చెప్పిన వాళ్ళంతా కూడా భూత ప్రేత పిశాచ సిద్ధ విద్యాధర గరడ గంధర్వ వీటన్నిటికీ కూడా భూత బలి వేస్తారు మనకు కూడా పెళ్లి కుమారుడు వస్తున్నాడంటే ఎర్రన్నం దిష్టి తీసేవాళ్ళు పూర్వం ఇప్పుడు చేస్తున్నారో లేదో తెలియదు మొత్తానికి ఇక్కడ కూడా స్వామికి ఆ అన్న సమృద్ధి లోకానికి కలగాలి అని చక్కని మంత్రాలు చెబుతూ చేస్తున్నారు అన్నం ప్రాణమన్న అన్నం మృత్యుందమ చేపాతమాహు అన్నం బ్రహ్మాణో జలసంబరందే అన్నమాహు ప్రజరణం ప్రజాన మోఘమన్నం విందదే అప్రజేదాహ సత్యం ప్రవీమివ భవిత్ సదస్య నార్యమణం పశ్యతి రోచకాయం కేవలా గోపవతి కేవలాది రాజా రామచంద్ర భగవాన్కి సీతమ్మ తల్లికి భవన సుత హనుమాన్కి కన్యాదానాన్ని సమర్పించేటువంటి వేళలో చక్కగా స్వామివారికి మంగళ నీరాజనాన్ని అందిస్తూ ఉన్నారు అందరూ కూడా సేవించండి హరమ సమవేదాయ దోషం పోయి పుచ్చుకున్న వారికి పడుతుంది కానీ కన్యాదానం ఇచ్చిన వారికి పుచ్చుకున్న వారికి దశ పూర్వేషాం పది తరాలు ముందు వారు దశాపరేషాం రాబోయే పది తరాలు వారు వీరితో కలిపి 21 తరముల వారు ధరిస్తారు ఒక కన్యాదానం సమర్పిస్తే కన్య అంటే రజస్వల పూర్వమే కన్య రజస్వలైన తర్వాత కన్య అవుతు నారీ అవుతుంది మనం ఇవాళ చేసే దానాలన్నీ నారీ దానాలే కానీ వాస్తవానికి కన్యాదానం అంటే అష్టవర్ష భవేత్ కన్యా 8 సంవత్సరాల ప్రాయంలో కన్యాదానం చేసేవారు కానీ చట్టాన్ని గౌరవించాలి అట్టాని మైనారిటీ తీరకుండా చేయటం ఇవాళ పద్ధతి కాదు కానీ ఆనాడు అష్టవర్షాత్ భవేత్ కన్యాం పుత్రవత్ పాలితామయాం ఇదానీం తపదాస్యామి ఆ దత్తం స్నేహేన పాలయా అని ఆ
అప్పగించేవారు కాబట్టి ఈ సమయంలో కన్యాదానాన్ని సమర్పిస్తే 21 తరాల వారు భరిస్తారట అంతటి మహా సంకల్పం ఇక్కడ దేశభక్తి గురించి ఎవరికైనా చెప్పండి సినిమాల్లో జనగణమన వాడారా స్కూళ్ళల్లో జనగణమన పాడారా అని అడుగుతారు ఏ పురోహితుడు అంటేనే పురమునకు హితము చేకూర్చువాడు పురోహితుడు ఎప్పుడు కూడా దేశ వైభవాన్ని మహా సంకల్పంలో పెట్టి దేశభక్తిని ప్రకటించుకుంటాడు అలాంటిది జాతీయ గీతం లాంటిది ఈ మహా సంకల్పం అనేటువంటిది అటువంటి మహా సంకల్ప ఘట్టం జరుగుతున్నది అందరూ కూడా సేవించి తరించండి కనకావతి చంద్రభాగ పినాకిని యమున ప్రభుల జలక పుణ్య నది ప్రకాశితే శ్రీమండల మధ్య దేశ అంగభంగ కళింగ ముఖత మాధవ నేపాల చోళక కుల మలయాళ సింహ ద్రవిడ ద్రావిడ కర్ణాట లాట కరహాట విరాట మరాట పాండ్య పులింద సూర సేన భోజ బాక్లిక బర్భర కేకయ కోసల కుంతల సంవీర సౌరాష్ట్రాది షట్ పంచాసత్ దేశే విరాజతే సింహలంక నవద్వీపాత్మాదేది తత్తత్ కర్మ భూమో యమనే పుణ్యక్షేత్రే ఇంద్రాగ్ర యమన వివత వరణ వాయు కుబేర ఈశాన్యా జ్యష్ఠ దిక్ పాలకాన కోడి వెనుకన స్వాతి నారాయణ పాదారవింద నిశ్చిన్న మాన మకరంద బిందు సందోహాన త్రయస్త్రిం శత కోటి దేవతాన ప్రజండ భద్ర సుభద్ర జయ విజయ ధాత్ర విధాత్ర మహా ద్వారపాలకాన ప్రతిష్ఠిత మహాగణాధిపాలి విశ్వామిత్ర సనక సనందన సరత్ కుమార సరత్ సుజాత మార్కండేయ నారద యాజ్ఞవల్క్య భృగ్వారి మహామునీర ఆదిత్య చంద్రంగారక బుధ బృహస్పతి శుక్ర శనిశ్చర రాహుకేత్వాది నవగ్రహాన స్తూపికరంగ మహదాస్థాన మండప సౌదాంతరాల గోపుల ప్రాకార వచనాలయ శ్రీ తులసి మాలిక పుష్ప మాలిక సంభారలై అలంకృతైర్ మహామండపాన నిత్యోత్సవ దక్షిణ దిగ్భాగేత్తర ప్రదేశే గోదావరియోర్ మధ్య ప్రదేశ చైత్రమాసే శుక్లపక్షే నవమ్యాం సౌమ్యవాసరే శోభా
గృహంలో సేవించే వారందరూ కూడా నమస్కారం చేసుకోండమ్మా. అందరూ కూడా చెప్పండి, మమ జన్మ ప్రభృతి బాల్య యవ్వన కౌమార వార్ధికేషు జ్ఞానాజ్ఞాన కృతదోష పరిహారార్థం మయా సహ దశపూర్వేషాం దశాపరేషాం మత్ వంశానాం మమ మాతృవంశానాం సర్వభక్తానాం సాధుజనానాం నరకాది ఉత్తీర్య శాశ్వత పరమపదలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం సహస్ర కోటి పుణ్యపదం సారంకృత సహ హిరణ్యోదక కన్యాదానం సమర్పయామి విశ్వంభర పంచభూత సాక్షిణ్యో సర్వదేవత కన్యాదానం ప్రధాస్యామి పితృనాం తారణ యవైహి. అయ్యవారికి కన్యాదానాన్ని సమర్పించాం. 21 తరాల వారు తరిస్తారు. లోకమంతా తపిస్తుంది, లోకమంతా తరిస్తుంది. ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఎవరు సేవిస్తారు, ఎవరు వింటారు, ఎవరు చూస్తారు, వారందరికీ కూడా ఇంటి దగ్గర కూర్చుని హాయిగా విశ్వంలో గోకుల మాత పుణ్యమంటూ యూట్యూబ్లో చూసేవారైనా సరే అందరినీ కూడా రామభద్రుడు అనుగ్రహిస్తాడు. ఆ యొక్క రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం నమ కోదండ హస్తాయ సంధీకృత సరాయిచ దండితాకిల ధైత్యాయ రామాయాపన్ నివారణే. బాగా ఆపదలోకి వెళ్ళిపోయింది ఈ విశ్వమంతా కూడా. ఈ సమయంలోనే రామచంద్రమూర్తిని వేడుకోవాలి. ఈ సమయంలోనే కళ్యాణ ఉత్సవాలు వైభవంగా ఏకాంతంగా అయినా జరగాలి. తస్మా సర్వ ప్రయత్నేనైనా ఉత్సవన్న సమాచరే. గత సంవత్సరం కూడా ఇదే విధంగా వచ్చినప్పుడు ఆ దేశారిష్ట యోగాలు పోవటం కోసమని కనీసం గ్రామ బలిహరణ వేసి తీరవలసిందే అని ఆచార్యులు శాసించారు. ఆ ప్రభుత్వం కూడా ఆమోదించింది. ఏకాంతంగా కళ్యాణాన్ని జరుపుకున్నాం. ఇప్పుడు స్త్రీయ నిర్బంధన మీరు గమనిస్తూ చాలా తేజస్సు కలిగినటువంటి వాడు పుట్టాడు ఇప్పుడు ఈ కరోనా. ఈ తేజస్సు ఎంత అంటే కనీసం సెంటెన్స్ కూడా తెలియని పరిస్థితి అయిపోతుంది. అతిచారం చెందాడు గురుడు. శని వక్రిస్తే ఈ రెండు గ్రహాలు ప్రభావం చేత శని వాయుతత్వం కాబట్టి ఆ వాయువులో నుంచి కూడా మన శరీరంలో ప్రవేశించేస్తాయి. ఇంకా కుజుడు శని కలవబోతున్నారు జూన్ లో. అది చాలా డేంజర్. కాబట్టి ఇక్కడ నుంచే మనం ఈ కట్టుదిట్టంగా ఈ ఫంక్షన్లకు తగిన మాత్రంగా వెళుతూ ఈ కైంకర్యాలని స్వీయ నిర్బంధన చేసుకుంటూ అస్తమానం ముఖ్యమంత్రి గారును పోలీసు వారును అంటే ప్రయోజనమే ఉంది. స్వీయ నిర్బంధన గతంలో వారు చాలా ప్రయత్నం చేశారు, ప్రజలందరినీ కూడా రక్షించారు, ప్రాణానికి తెగించి పోరాడారు. అలాంటి స్థితిలో మనం ఇప్పుడు చెప్పించుకునే పరిస్థితి కాకుండా చక్కగా దూరం దూరంగా ఉంటూ చక్కగా ఇవాళ కళ్యాణం అనే కాదు ఈ అరిష్ట యోగం సెప్టెంబర్ వరకు కూర్చుంది. జూన్ లో ప్రధానంగా గొప్పగా పొంచి ఉన్నది, వెన్నంటి ఉన్నది. ఇలాంటి మృత్యువుని తోలేయాలంటే తర్జనం రమ తర్జనం జమదూతానాం రామ రామేతి గర్జనం. రామనామాన్ని మీరు గట్టిగా చెప్పాలి. రాజా రామచంద్రమూర్తికి రామ 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 నామ తారకం రామ 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 తారకం రామ 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 నామ తారకం రామ 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 నామ తారకం రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం జానకీ మనోహరం సకల లోక రక్షకం జానకీ మనోహరం సకల లోక రక్షకం శంకరాది శ్రేయమాన పుణ్యనామ కీర్తనం శంకరాది శ్రేయమాన
ఒకటి అరిష్టారణి కూడా తొక్కితే పోయేది కాదు ఈ కరోనా అందుచేత చక్కగా మీరు చాలా శ్రద్ధగా భగవన్ నామాన్ని మీ ఇంట్ల దగ్గర కూర్చొని చక్కగా ఈ రోజు నుంచి రామనామాన్ని జపించండి ఇదే మనకి రక్ష అలాగే రక్షణ దేవుడి గాలిలో దీపం పెట్టి దేవుడా నీ మహిమ అంటే కూడా కుదరదు స్వీయ నియంత్రణ పాటించాల్సిందే ఇవాళ జాగ్రత్తగా ఇక్కడ రెండు మూడు వేల నెలలు మనం జాగ్రత్త పడితే ఇంకో ముప్పై ఏళ్ళు పుట్టచ్చు కాబట్టి మనం ఇప్పుడు చేసే ప్రమాదం ఏంటంటే పోతూ పోతూ మన ఒక్కలమే పోం ఇంకా నలుగురిని లాక్కుపోతాం ఆ స్థితి నుంచి మన కోసం కాకపోయినా పక్కవాడి కోసమైనా సర్వే జనాః సుఖినో భవంతు అస్తవారం ప్రభుత్వంతో చెప్పించుకోవద్దు పోలీసు వారితో కూడా చెప్పించుకోవద్దు వాళ్ళు కూడా ప్రాణాలు త్యాగం చేశారు కాబట్టి చక్కని ఈ స్వీయ నియంత్రణ పాటిస్తూ ఇక స్వామికి ఇప్పుడే కన్యాదానం జరిగినది ఇక మంగళాష్టక లగ్నాష్టక పఠనాన్ని చేస్తూ ఉన్నారు ఆచార్య స్వామి శుభహూర్తే సావధాన సువగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన శ్రీమద్వ్యాస పరాశరార్జన సుఖ ప్రహ్లాదనాగ అంతక శ్రీకృష్ణశ్చంద్రాత్మజోరాజరీశోధరీయో సుముహూర్తానికి సమయం ఆసన్నమవుతున్నది సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన సుముహూర్తానికి సమయం ఆసన్నమవుతున్నప్పుడు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఇద్దరిని ధ్యానం చేయాలి లక్ష్మీ నారాయణుడు నారాయణుడు రక్షణకి లక్ష్మీదేవి సంపదకి అంతేగాని వీడియో కెమెరా వీళ్ళిద్దరిని ధ్యానం చేస్తున్నాం అందులో నుంచి బయటికి రావాలి ఆ జ్ఞాపకాలు ఒకటే మిగిలిపోతాయి అందుచేత చక్కని స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం ఆనాడు గోదావరిలో గోదావర రామచంద్రమూర్తి కోసమని ఏ ఏ నదుల తీర్థం తెచ్చేవారో తెలుసా అండి మన పెద్దలు గంగాభవ గవదీ కళింగ తనయ భాగీరథి వంశీయులకి ఇక్కడొక చోటే కాదు దేశంలో ప్రపంచంలో అందరూ శిష్యులు ఉన్నారు వారి ఏ ఆ శిష్య పరంపర ఈ కళ్యాణోత్సవానికి ఏ ఏ దేశాల నుంచి వచ్చేవారట కాంభోజశ్చ కళింగమంగ మగధ కాశ్మీర బోధరవరు నేపాలో బ్రహ్మోత్సవాల్లో అయ్యగారులందరూ కూడా ఇక్కడే ఆనాడు ఎంతటి పారాయణ చేసేవారు పాద్మం భాగవతం భవిష్యతమలం వారాహకం గారుడం బ్రహ్మాండం శుభకూర్మ పుణ్య విలసత్ ఏతత్ పురాణాని వై హిందీ పారాయణలు చేసినా కూడా ద్రవిడ ప్రబంధమే స్వామికి ప్రీతి శ్రీ మహావిష్ణువు అలనాడు పార్వతీ కళ్యాణంలో ఒకరికొకరు శాపం పెట్టుకుని అగస్త్యుడు రచించినటువంటి ద్రావిడ భాష రాక్షస భాష అవుతుంది అన్నప్పుడు అదేమీ కాదు పెళ్లికొచ్చాక మంచి చేయాలి అందుకు స్తోత్ర పారాయణతో మీరు అభిషేకాలు చేసుకోవచ్చు నాకు నా ఆలయంలో ఈ ప్రబంధం లేందే ఒక్క మెతుకు కూడా ముట్టుకోనన్నాడు స్వామి అందుకని నారాయణ వేదాల యొక్క సారం నమామ్యహం ద్రావిడ వేద సాగరం కాబట్టి ఇక్కడ ఈ క్షేత్రంలో నారాయణ క్షేత్రం ఇది
అందుకనే ఇక్కడ ఆచారాలు మిగతా ఆలయాలకి దీనికి విరుద్ధంగా ఉంటాయి అనిపిస్తుంది మీకు ఇదంతా కూడా శ్రీమత్ శ్రీరంగం శ్రీరంగం నుంచి వేం చేసిన ఆచార్యులు కదా అక్కడ జరిగేటువంటి ఆ యొక్క ద్రవిడ ఆచారాలే ఆలయాలపైన శిఖరాలు ఉంటాయి ఎక్కడైనా ఇక్కడ కలసం ఉంటుంది అలాగే తిరుమలలో కూడా కలసమే ఉంటుంది ఇది ద్రవిడ సాంప్రదాయం ఆయా సాంప్రదాయాలలో ఇక్కడ స్వామివారు మనను అనుగ్రహిస్తూ ఉన్నటువంటి తరుణంలో స్వామి ఆచార్యులు పూర్వాచార్యులు శ్రీరామానుజ భట్టరార్య సద గోపానంద సంకర్షణ సోదరి జనపాంజజన్య భరతాచార్యైర్ మహావైష్ణవైకి భగవాన్ పురాణ పురుష కురియాత్ సదా మంగళం భగవంత రామానుజ సాంప్రదాయాన్ని లోకానికి అందించినటువంటి మహనీయులు ఆచార్యులు మహా మహోపాధ్యాయ కీర్తిశేషులు ఆ వరంగల్ వాస్తవ్యులు అంటారు అందరూ కానీ వారి జన్మస్థానం ఈ మోటూరే ఈ మోటూరు మా తాతగారు జన్మించింది నాన్నగారు జన్మించినది ఎందుకో మాకు ఈ మోటూరు అంటే అంత ప్రేమ ఎందుకంటే అందరూ ఏంటయ్యా మోటూరు ఏమో అనుకుంటారేమో కాదయ్యా గోదాపురం మాట మోటుగా ఉన్నా మనసు మంచిది అటువంటి ఈ గ్రామంలో మరి స్వామి వైభవమైన ఉత్సవాలను జరిపించుకుంటూ ఉన్నారు ఆ ఉత్సవాలలో కూడా సుముహూర్తం అవుతుంది కదండి కానివ్వండి అంటానికి సుముహూర్తం మన చేతిలో ఉండదు ఇక్కడ ఎందుకంటే నవగ్రహాలు కూడా సూర్యేందు భౌమ బుధ వాక్పతి కావ్య సౌరి స్వర్భానుగేతు దివిషత్ పరిషత్ ప్రధానాః త్వద్దాస దాస చరమావధి దాస దాసాః చూడండి ఆదిత్యాది నవగ్రహాలే స్వామిని సేవిస్తూ ఉన్నటువంటి మనకి దాసులై దాసానుదాసులై దూరంగా నిలబడతాయి అందుకే విష్ణాలయంలో నవగ్రహాలు ఉండవు సర్వగ్రహ రూపిణే నమః ఆ స్వామిని మనం సేవించడం మనకు తెలిస్తే ఈ నవగ్రహాలు కూడా మనని పట్టి పీడించవు అత్యుత్కటైహి పుణ్యపాపైహి ఇహైవ ఫలమస్తుతే సత్కర్మయేవ సత్ఫలితం దుష్కర్మయేవ దుష్ఫలితం ఈ మధ్య లాక్డౌన్ లో ఖాళీగా ఉండవు సినిమా చూశారు బ్రహ్మాస్టర్ ఒకటే పాట ఉంటుంది అద్భుతమైనటువంటిది ఎందుకంటే సత్కర్మయేవ సత్ఫలితం నువ్వు మంచి చేసావు మంచి ఫలితాన్ని పొందుతావు చెడు చేసావు ఆ ఫలితాన్ని పొందుతావు పిల్లిని చంపాం గుడి కట్టామంటే మనకేదో కార్తీక మాసంలో దీపం పెట్టేస్తే పాపాలన్నీ పట అని అనుకోవటానికి లేదు కర్మని అనుభవించాలి కర్మ భూమి అటువంటి భారతావనిలో చక్కని దివ్యమైన దివ్యక్షేత్రంలో స్వామి వారికి సుముహూర్తానికి సమయం ఆసన్నమవుతూ ఉన్న సమయంలో ఆదిత్య సుధాకరస్య ధరణి పుత్రస్య క్షేత్రం ఎలా ఉంటుందంటే భద్రాచలము సింహాచలము అన్ని ఇక్కడే కనపడతాయి మాకు గోదాపురంలో శ్రీరంగే గరుడాచలే గిరిరాట్ సింహాచలే మందరే వైకుంఠే గరుడాచలే గిరివరే నారాయణాఖ్యాచలే లోకాలోక మహాచలే చరిషతే పుణ్యే చరిత్య ఆశ్రయ భగవాన్ పురాణ పురుష సదా మంగళం అటువంటి గోదాపుర రామచంద్ర ప్రభు శ్రగుణ జీరకాన్ని ధరించబోతూ ఉన్నారు అమ్మ శిరస్సున అయ్యవారు అయ్యవారి శిరస్సున అమ్మవారు శ్రగుణ జీరకాన్ని పెట్టుకున్నప్పుడే కదా అయం ముహూర్త సుముహూర్తోస్తు అంటాం దేవతలు ఎవరూ ఆ మాట అనలేదు ఆయన పెళ్లి చేసుకుంటే మాకేమిటండి లాభం రాముడు అసలు వచ్చినది దేనికి పెళ్లి చేసుకుని సుఖపడతానిక లోకకంఠకుడైన రావణాసురుని వధించటానికి దీనికి
సంపన్నురాలైన తాతకని సంహరించాడు, రజోగుణ సంపన్నురాలైన అహల్యని సంస్కరించాడు, సత్వగుణ సంపన్నురాలైన సీతమ్మను స్వీకరించాడు. ఇప్పుడే అన్నారు జనక మహారాజు గారు, ఇయం సీత మమ సుత సహధర్మ జరీతవ ప్రతీత్య జయం. నీకు నీడలాగా ఉంటుంది. అంతేగాని పెళ్లికి ముందు 2 లక్షల ప్యాకేజీ, పెళ్ళైన తర్వాత ఉద్యోగం పోయిందని భర్తను వదిలేసే రోజులు, డబ్బుతో అయిపోయినాయి కాపురాలు. నువ్వు మేడలో ఉంటే మేడలో ఉంటాను, అడవిలో ఉంటే అడవిలో ఉంటాను. ఛాయావాను గతేశ్వర చూడండి, మహా పతివ్రత మహాభాగ, నీ నీడలాగా మన నీడ మనతోనే వస్తుంది కదా, అట్టా వస్తుంది మీ సీతమ్మ తల్లి అని ఆ సీతను అయ్యవారి చేతిలో అప్పగించాడు జనక మహారాజు గారు. అదిగో ఇక సుముహూర్తానికి సమయం ఆసన్నమైన వేళలో మంగళ వాయిద్యముల భజంత్రీలతో వేద మంత్రముల ఘోషతో భువన భూంతరాలు ప్రతిధ్వనించే విధంగా అయ్యవారి సరస్సు అమ్మవారి సరస్సు అయ్యవారు శ్రవణ దీరగా నిలుపుతున్నారు. అందరూ కూడా శ్రవించండి. గోవింద సర్వపాపాలు కూడా జయంతి నామసా ప్రోక్త సర్వపాప ప్రణాశని. ఆ పరమాత్మ జన్మించిన సమయం సరిగ్గా కర్కాటక లగ్నం, నడినెత్తిన సూర్యుడు వచ్చి ఆశీర్వదిస్తున్న సమయం, తిథివార నక్షత్ర లగ్న హోరాత్రే కాంసలు శుభనభాంసలు ఉండగా సర్గుడ జీలక జీలకర్ర బెల్లము పట్టుకుంటే ఒక విద్యుత్ శక్తి ప్రసరిస్తుంది. అది పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె శిరస్సును పెట్టగానే కరెంటు పాస్ అవుతుంది. ఈ లక్షణాలన్నీ ఆవిడలోకి వెళ్ళిపోతాయి, ఆయన లక్షణాలు ఈవిడలోకి వచ్చేస్తాయి. ఎన్ని విషయాలైనా చిన్న పెన్ డ్రైవ్ గుచ్చి లాగేస్తున్నావే అట్టని ఈ పెద్దలు ఎప్పుడో మన మహర్షులు కనిపెట్టినటువంటి జీలకర్ర బెల్లం ఇవాళ ఆక్సిజన్ సిలిండర్లు అందరి స్థితిలో వాము పచ్చకర్పూరము పూర్వము సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో లవంగాలు పట్టుకుని పీడిస్తే ఆక్సిజన్ పెంచుతాయి. ఎంత వామరలకైనా సనాతన ధర్మం యొక్క ఇది వ్రతము కాదు, మతం అంటే తలకెక్కుతుంది పిచ్చి, మనది మతము కాదు సనాతన ధర్మం. ధర్మో రక్షతి రక్షిత, అది ఎప్పుడు రక్షించబడుతూనే ఉంటుంది. ఎన్ని దండయాత్రలు జరిగినా అయోధ్య రామాలయాన్ని కూడగొట్టి
500 సంవత్సరాల పూర్వం నుంచి ఎదురు చూస్తుంటే ఇప్పుడు పునర్నిర్మాణం జరుగుతుంది అంటే సనాతన ధర్మమే రక్షిస్తుంది. ఇతో ధర్మస్తతో జయః. దుర్యోధను వెళ్ళాడు, అమ్మ నన్ను ఆశీర్వదించు విజయలక్ష్మి వరించాలి అని. ఆవిడ చెప్పింది ఏదో ధర్మస్తతో కృష్ణ, ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ ధర్మం ఉంటుందిరా, ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ ధర్మం ఉంటుంది. ఎతో ధర్మస్తతో జయః, ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడే విజయం కూడా ఉంటుంది, వెళ్ళిరా అని ఆశీర్వదిస్తుంది. కాబట్టి శ్రీవారి దివ్య తిరుకళ్యాణ మహోత్సవంలో శ్రీరామ జన్మ జన్మని జన్మ సువాసిని ప్రాప్తి కొరకై మాంగళ్య గౌరీ పూజ చేస్తూ ఉన్నారు. అలనాడు దేవదానవులు సాగర మదనాన్ని చేద్దామని ఆ కవ్వంతో తిరిగారు. అమృతం రాకపోగా హాలాహలం పుట్టింది. మృంగమణి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళారు, ఎందుకంటే ఆయన భోలా శంకరు. ఇక్కడ కూడా రామాలయ నిర్మాణం వైభవంగా జరిగిపోయిన తర్వాత ఒక శివాలయం అర్చకుడు నీరసంగా ఉండకూడదు, ఆయనకు కూడా భక్తి కలగాలని వీళ్ళ పెద్దలు 10 ఎకరాలు రాశారు అర్చక స్వామి వారు. వాళ్ళు కూడా దేవుడి కాబట్టి అవ చెప్పేశారు. ఎంత భయమో చూడండి ఆచార్యులకు కానీ, ఎందుకంటే దేవ బ్రాహ్మణ మాన్యాలు ముట్టుకోకూడదు కదా, అందుకని వాళ్ళకు వీళ్ళు రాసిచ్చిన ఆ 10 ఎకరాలు మళ్ళీ ఎండవెంట బోర్డుకి అవ చెప్పేశారు. అక్కడ ఇలా ఈ భేదం అనేటువంటిది లేదు. చక్కగా విష్ణు ఆలయంలో విష్ణు సంబంధమైన నామాలు హాయిగా చేసుకోవచ్చు. అందుకే భగవత్ రామానుజుల వారు యాదవరాజు గారిని పిలిచి ఏ ఏ సాంప్రదాయాల్లో ఏ ఏ ఆరాధనలు ఉంటాయో అవి శుభ్రంగా చేయడం వల్ల జరిపించాల్సిన బాధ్యత రాజా నీకు ఉన్నది అని గుర్తు చేస్తారు. కాబట్టి ఇక్కడ స్వామివారికి కళ్యాణంలో మనం ఎందుకు వచ్చామంటే, ఇప్పుడు కాలకూట విషయాన్ని వెంకబడి పరమేశ్వరుని ప్రార్థన చేస్తే పరమేశ్వరుడు పార్వతీదేవిని అడిగాడు, ఏమిటి మృంగమంటావారి, అదేమన్నా అమృతమా, మృంగిడిది గరళంబని మృంగిడి వాడు విభుండని లోకానికి ప్రజలకు మంచి జరుగుతుందంటే మృంగమణి ఆ సర్వమంగళ తన మాంగళ్యంబును ఎంత మదిరమ్మినదు, నా మెడలో కట్టిన మంగళసూత్రమే నీకు రక్ష, నిన్ను మృత్యుంజయుని చేస్తుంది. అంతేగాని తెలంగాణలో విఆర్ఓ పరీక్షలు రాయాలంటే మంగళసూత్రాలు తీసి రమ్మన్నారు అక్కడ ప్రభుత్వం. అలాంటి స్థితి కాదు. ఎప్పుడు కూడా దివ్యమైనటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే ఖచ్చితంగా ఆ జన్మ జన్మని జన్మ సువాసిని ప్రాప్తి కొరకై ఆ బ్రింగడిది గరళంబని బ్రింగడి వాడు విభుండని లోకానికి ప్రజలకు మంచి జరుగుతుందంటే మింగం అన్నది ఏమిటయ్యా, ఆవిడ ధైర్యం తన మాంగళ్యంబును ఎంత మది నమ్మినదు. అటువంటి మాంగళ్య గౌరీ పూజ. ఒకళ్ళు అంటారు ప్రజల ప్రాణాలు తీసు ప్రాపాలను స్వీకరించి మా స్వామి ఎక్కడికో వెళ్ళిపోయాడని. మా స్వామి మన భగవంతుడు, మన ప్రభు రామచంద్రుడు, మనం ఆరాధించేటువంటి మూర్తులు. చూడండి, కాలకూట విషయాన్ని సేవించి కూడా మృత్యుంజయుడయ్యాడు. అది సనాతన గొప్పతనం. ఇక ఈ సమయంలో చక్కని మాంగళ్య గౌరీ పూజ చేస్తూ ఉన్న సమయంలో మా శ్రీనివాసు చాలా చక్కగా వారికి చాలా అవకాశాలు ఇవ్వాలి పాటలు లెక్కైతే, ఎందుకంటే మంచి కార్యక్రమాలని యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రపంచమంతటికీ పరిచయం చేస్తుంది లక్ష్మీ మ్యూజికల్ అకాడమీ. మేము అడగగానే కొద్దిగా ఆలోచించి చెబుతాను స్వామి అన్నారు. అప్పుడు ప్రోగ్రాములు ఉన్నాయి, ఆలోచించేలోపు ఇది పెరిగిపోవటం మొదలుపెట్టింది, మాకు ఒక్కొక్కటి క్యాన్సిల్ అవటం మొదలుపెట్టింది. హైదరాబాద్ పెళ్ళిళ్ళు 4 క్యాన్సిల్ అయిపోయినాయి, ఇంకా 13వ తారీఖుది క్యాన్సిల్, ఇంకెన్ని క్యాన్సిల్ అవుతాయో. అందుకే రామభద్రుడి పట్ల మా గోదావరి స్వామి పట్ల ఎవరైనా భయభక్తులతో మెరగాల్సింది. వెంటనే కోరిన వెంటనే స్వామి దేనికి కాదనడు కానీ ఇచ్చాడు కొంతమందికి మాట వాగ్దానం. ఆ వాగ్దానాన్ని కూడా తప్పి మరి మేము మా యందు ఆ రామచంద్రమూర్తి యందు ఉన్నటువంటి ప్రేమతో వేం చేసిన ఆ వారికి మంగళాశాస్త్రం చేస్తూ కళ్యాణము చూపందురారు. కళ్యాణము చూపమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూపమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూపమురారండి. శ్రీ కళ్యాణ పూర్తులు చెప్పి
రామనామ
संकीर्तन मध्य सर्व मांगल्य धारण चेस्ट स्वामी वत्सव कैंकर्य पुन श्रीमत् श्रीरंग नल्ला चक्रवर्त तात्वाचार्य स्वामी वारी कुमार रघुनाथाचार्य स्वामी वो अलागे मन वेंकटाचार्य स्वामी वारी परंपर स्वामी वारी तिरुकल्याण महोत्सव धर्मकर्त वंश पारंपर्य आलय धर्मकर्त अलागे धर्मकर्त मंडली देवादय धर्मादय शाख अंदर संयुक्त निर्वहिस्ट तिरुकल्याण महोत्सव में लोक कल्याणार्थम अरुण मांगल्य धारण अंदर सेवी गोविंद गोविंद सर्वमंगल राम चिलुक धन्यमु राम 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 यन्न राम चिलुक धन्यमु राम प्रेम चोरगुन्न चिट्टी भूत धन्यमु राम प्रेम चोरगुन्न चिट्टी भूत धन्यमु देवी पंडु तिलिपिंचिन शबरीमात धन्यमु देवी पंडु तिलिपिंचिन शबरीमात धन्यमु राम नक्कि धरिचेत्तिन मुहुरु जन्म धन्यमु उदय पद गंटक स्वामीवारी महासाम्राज्य पट्टाभिषेक जो महासाम्राज्य पट्टाभिषेक में 1116 कैंकर्य एवर समर्पिस्तारो वारी पेर तो कैंकर्य जो पीटल मेद कुर्चुने अवकाश कोविड निबंधन असरी गत संवस में 50 मंदिर कट्टी संवसम देवालय आफीस 1116 कटि रसीद प्रसाद दर्शन चुस्कोटमें दयचे मी पेर तो आचार्य परंपर रेप महासाम्राज्य पट्टाभिषेक जो स्वामीवार दिव्यम इप्डवरकू मन स्वामी में सेवचा चूँगी नवरसल कनपड़नाई कल्याण कल्याण शुभलग्न कालोत्सव श्रृंगार रसमु ఏమటండి ప్రతి సంవత్సరం చూసేది కళ్యాణ అయినా చూడాలి చూడాలి దగ్గరుండి చూడాలి అని సేవించుకోవడానికి వచ్చినప్పుడల్లా స్వామిలో శృంగార రసం కనబడుతుంది ఈ కళ్యాణంలో పట్టాభిషేక సంభ్రమ వేళ
ముని భక్తి జనుమన్న జనుటయే శాంతి రసము. ఇప్పుడు మనం శృంగార రసం చూసాం కళ్యాణంలో. రేపు పట్టాభిషేకం అని ప్రకటించారు, ఆనందమే. మరుసటి రోజున తెల్లవారి నిద్రలేవగానే వార్త ఏమొచ్చింది? పట్టాభిషేకం ఆగిపోయింది, 14 సంవత్సరాలు అరణ్యవాసం అంట. నాకు కూడా ముందు ఆనందంగా పందిరులన్నీ వేసేసారు. ఉత్సవం బాగా చేయాలని ఉత్సాహం మా బోటూరు గ్రామ భక్తులకి, అందరికీ కూడా ఆలయ ధర్మకర్తలకి. కానీ ఎప్పుడో నిరుత్సాహం వస్తున్న అన్నదాతలు కూడా సిద్ధమైపోయారు అన్నదానం చేయటానికి. కాబట్టి ఈ నిబంధనలు పాటించాలి కాబట్టి తప్పదు. అట్లాగే ఇక్కడ కూడా పట్టాభిషేకం అన్నారు, తెల్లవారేటప్పటికి అరణ్యవాసం అన్నారు. ఇక్కడ స్వామి శాంతి రసం ప్రకటించాడు. తన మర్చు మాతృగాదలచి తాటకి వేయునట్టి హాసస్ఫూర్తి హాస్యరసము. తొలిగా నువ్వేం చేసావురా ఘనకార్యం అంటే నేను చెప్పుకుంటా. ఎందుకంటే తొలిగా కళ్యాణం ఈ క్షేత్రంలో శ్రీమత్ శ్రీరంగన్ అల్లాం చక్రవర్తుల శ్రీనివాసాచార్య అయ్యంగారు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఈ పరిచయం చేశారు. ఈ కళ్యాణం తాతగారు నాన్నగారు పుట్టిన ఊర్లో తొలిసారిగా చేశారనే ఘనకార్యం మనకైతే ఉంది. కానీ రామచంద్రుడు తొలిసారిగా ఎవరిని సంహరించాయా అంటే తాతకిని వేయునట్టి హాసస్ఫూర్తి హాస్యరసము. తొలిగా చంపేటప్పుడు ఆడదాన్ని చంపడమే అయ్యా అనుకుంటుంది లోకం. తమో గుణం ఎవరైనా వారిని సంహరించారు. శిక్షలు సరిగ్గా ఉంటేనే ప్రజలు క్షేమంగా ఉంటారు. శిక్షలు మనవాడే అని సరిపెట్టుకుంటే చాలా కష్టం. కాబట్టి ఇక్కడ అక్కడ సంహరించాడు స్వామి. పాదరేకి పాషాణమెలమితో పొలతయ్యుట అద్భుత రసము. మహానుభావుడు అలా పాదధూరి సోకి ఆ రాయి పడి ఉన్నటువంటి అహల్య అందులో నుంచి వచ్చింది. గుండ్రాణి అడవి లోపల గుండ్రాయి ఉన్న ఎట్టి కోమలిపై కోదండరామని పాదధూరి సోకి గుండ్రాతికి కాళ్ళు వచ్చి గనగన నడిచింది అని చిన్నప్పుడు చదువుకున్నావు గుర్తున్నాయి. ఇక్కడ ఇవాళ్ళవన్నీ కూడా ఆ ఇంగ్లీష్ మీడియం కదా, ఇవన్నీ మారిపోతున్నాయి. రింగా రింగారో చేస్తారు. ఎంత దరిద్ర పాట తెలుసా? ప్లేగు వ్యాధి వచ్చి అందరూ పిల్లలు చిన్న పిల్లలు చనిపోతే గుట్టలు గుట్టలు శవాలు వేసుకుని వేద గులాబ్ పూలు ఇసురుతూ అవి ఆ చుట్టూ తిరిగి పాడిన పాట. అవి కాదు మధుర జ్ఞాపకాలు, అమ్మ ఆబు ఇల్లు ఈశ్వరుడు, ఇది మన పాఠాలు చాలా గొప్పవి. ముఖ్యమైనటువంటి మా అద్భుతమైన రసం ఏమిటయ్యా అంటే అయ్యవారి పాదధూలి సోకి అహల్య రాయి ఆడదిగా మారింది. మాయా మారీచువతి జింప బ్రహ్మాస్త్రమేయుతో భయరసంభు. మాయా మారీచుడు మీద బ్రహ్మాస్త్రాన్ని వేస్తాడు స్వామి. మారీచుడు మంచి మాటలు చెబుతాడు, అన్నా తప్పు చేస్తున్నావురా, నీవు నవవ్యాకరణ పండితుడివే కానీ పండితుడు కూడా బుద్ధి మారుతుందిరా, నీ బుద్ధి బాగోలేదురా, మార్చుకోరా అన్నయ్య అని చెప్పాడు. నువ్వు కనుక వెళ్ళకపోతే నా చేతిలో చస్తావన్నాడు. నీ చేతిలో చావట కంటే ఆయన చేతిలోకి వెళ్ళటం వెళ్ళు, ఆయన ఎటువంటి వాడు అనుకుంటున్నావు రా అన్న. రాము విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ. ఆ పరాక్రమశాలి అయిన రాముడి చేతిలోనే పరమ పదానికి వెళతానని వచ్చేసాడు. ఆ సమయంలో మాయామృగం పైన మారేచుని వధించే వెడలు బ్రహ్మాస్త్రం వేయడమే భయరసముట. కడవి వారధి మీద గది లక్ష్మణుచే విళ్ళందుకును వేళ వీరరసము. అప్పుడెప్పుడో నేను భయపెట్టానండి, ఇప్పుడు భయపడుతున్నాడు అంటారు కొంతమంది. ఇక్కడ రాముడు భయపెట్టింది సముద్రాన్ని ఒక ధనుర్భంగన అందుకో లక్ష్మణ విళ్ళన్నాడు, గడగడ ఉనికిపోయాడు. అందుకే రామేశ్వరంలో కెరటాలు రావు చూడండి మీరు, ఇక్కడ అలలు రావు, చాలా శాంతంగా ఉంటుంది అక్కడ సముద్రం. అలాంటి సముద్రాన్ని అలా ఆపివేయగలిగాడు అంటే అది ఎంత గొప్ప రసం అండి అది. దానిని నవరసాల్లో మనకి ఈ మధ్యకాలంలో నవరత్నాలు బాగా గుర్తున్నాయి అందరికి, ఎందుకంటే చక్కని పథకాలు అందుతున్నాయి. ఇక్కడ నవరసాలు అందుకోవాలి రామచంద్రమూర్తి చేతిలో కూడా. దానిని వీరరసము అంటారు. నీరసం ఏం లేదుగా మీకు ప్రస్తుతానికి, అందరూ ఇళ్ళ దగ్గర కూర్చున్నాం ఆనందంగా సేవించుకుంటున్నాం. రాణివాసద్రోహి రావణాసుర భక్తి రణవీధి త్రించుట రౌద్రరసము.
రావణాసురుడు సామాన్యమైన వాడు కాదు కోటిలింగాలకు శివార్చన చేసేవాడు నవవ్యాకరణ పండితుడు అంత పండితుడు కూడా కించిత్ లోపం వస్తే పతనానికి మూలం దిష్టి అందుచేత రావణాసురుని సంహరించే వేళ రౌద్ర రసాన్ని ప్రకటించాడు స్వామి తనః తనభానహత బిడ్డ దైత్యుల వికృతాంగ భాగమూర్చూడ భీభత్స రసము చూడండి అది ఎంత భీభత్సం అంటే రామరావణ యుద్ధం జరిగినప్పుడు తలలేనివాడు చెయ్యలేనివాడు కాలు లేనివాడు కన్ను లేనివాడు గుట్టల గుట్టలుగా పడిపోయినట శవాలండి ఆ సమయంలో అది ఎలాంటిదయ్యా అంటే భీభత్స రసం సృష్టించింది మనం కూడా ఈ కరోనా సమయంలో అది పాటించకపోతే మహారాష్ట్ర మీకు చూపించటలా వీడియోలో కొన్ని గుట్టల గుట్టల తేలిపోతున్నాయమ్మ చాలా జాగ్రత్తగా స్వీయ నియంత్రణ పాటించండి ఈ ప్రభుత్వానికి సహకరించండి ఆ యొక్క అన్యదా భావించవద్దు ఎందుకంటే మీకు ఆ జయంతికి ఇచ్చారు మా జయంతికి ఇవ్వలేదా అంటారు అని ఇలా వదిలారు కానీ లేకపోతే ఇప్పుడు ఒక్కరినే కాదు కదా మా కళ్యాణాలు కూడా శాంతంగా తలుపులు వేసుకుని చేసుకోమనే పరిస్థితి ఇవాళ రోజున కాబట్టి చాలా స్వీయ నియంత్రణ పాటించండి లేకపోతే రామరావణ యుద్ధంలో తెగిపోయిన మొండ్యాలు ఈ శవాలే గుట్టల గుట్టలుగా ఉన్నాయిట అవి భాగములో కూడా భీభత్స రసము లలి విభీషుని లంకాధిపత్యము రూఢిగా ఇచ్చుటయే కారుణ్య రసము లక్ష్మణుడు అడుగుతాడు లంకా నగరాన్ని జయించాక కదా అన్న ఇక్కడ నుంచే మనం రాజ్య అయోధ్యను పాలిద్దామా అని అడిగాడు అరే నాయన దేవబ్రాహ్మణ మాన్యాలు ముట్టుకోకూడదురా వాడు బ్రాహ్మణుడు రావణ బ్రహ్మ వాడి తమ్ముడికి ఇచ్చేద్దాం నీకేమన్నా కోరిక ఉంటే చెప్పు భరతుడికి చెప్పి రామరాజ్యాన్ని ఇచ్చేసి అయోధ్యని మళ్ళీ నేను అడవులకు వెళ్ళిపోతానన్నాడు ఎప్పుడు కూడా లక్ష్మణుడు పొంగుతున్న పాలు లాంటి వాడు రాముడి మాటలు చుక్క నీళ్లు చల్లితే చాలు మొత్తం కిందకి వెళ్ళిపోతుంది ఇలా ఉంటుంది రామాయణం మొత్తం కాబట్టి అప్పుడు చూస్తాడు నే రోచతే లక్ష్మణ లక్ష్మణ నీవు దీని గురించి బాధపడక్కర్లేదయ్యా జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి పుట్టిన గడ్డ మూడు లోకాలతో సమానం అందుకే తాపత్రయం ఇక్కడ అందరికీ కూడా ఇక్కడ మోటూరులో ఉన్న నిధులు దాచుకున్నామా అందరూ మోటూరు అంటే అదొక ప్రాణం మహా ఈ గోదాపురం ఆ గోదాపురంలో ఉన్న స్వామిని సేవించాలి అందుకని స్వామి అలా కుదరదురాయన అని విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు అంటే ఎంత కారుణ్యము రామచంద్ర ప్రభువుకి నవరసంబులు నీయందే నిలిచగాక దశరథేశ్వర పుత్ర సీతాకలత్ర దేవదిక్పాలత సేవిత దివ్యచరణ రాజవంశాద్ధి రామచంద్ర శ్రీరామచంద్ర రాముడులో నవరత్నాలని సేవించాం మరొక్కసారి నమస్కారం చేసుకుంటూ చెప్పండి శ్రీరామచంద్ర రఘుపుంగవ రాజవర్య రాజేంద్ర రాజ సురనాయక రాఘవేశ రాజాధిరాజ రఘునందన రామభద్ర దాసోస్మ్యహం చ భవతః శరణాగతోస్మి మనం శరణు వేడాల్సినది ఆ రామచంద్రమూర్తి రామచంద్రమూర్తి దగ్గర శరణ వేడి తన భార్య వక్షస్థలాన్ని చీల్చినటువంటి కాకాసురుడు కూడా రక్షించబడ్డాడు అలాంటిది రావణాసురుడు కొద్దిగా ఆలోచన చేసి వాడు రక్షించబడేవాడు ఈ ఒక్క అపరాధం చేశావు తెలుసో తెలియకు తిరిగి అప్పగించి నీ స్థానాన్ని నువ్వు కాపాడుకో ఎన్ని అవకాశాలు ఇచ్చాడు హనుమంతుడి మీద కూర్చుని యుద్ధం చేస్తూ ఉంటే హనుమంతుడు రావణాసురుడు వదిలిన ఆ బాణానికి హనుమ కంటెమ్మటి నీళ్లు బటబటా స్రవించి భగవత్ అపచారం చేసినా ఒప్పుకుంటాడు భాగవత అపచారం చేస్తే రాముడు సహించడు అందుకే రావణాసురుణ్ణి సంహరించాడు అటువంటి రామచంద్రమూర్తి తిరుగు కళ్యాణ మహోత్సవంలో ఇక అక్షతారోపణ కార్యక్రమం శుభారంభం అవుతూ ఉన్నది కీర్తి సెషన్ గంట వారు మన వారేమో ముత్యాల తలంబ్రాలు 160 సంవత్సరాల నుంచి వార్షిక కైంకర్యపురులు విన్నపోట చిన్నకర్ణం గారు మీ అందరికీ పెద్ద కర్ణం గారు చిన్నకర్ణం గారు అంటే మీకు అర్థమవుతుంది
కాబట్టి వారు వంశీయులు పరంపరల నిమిటం అలాగే నేడు విశేషంగా భాగ్య నగర వాసులు ఆ వీరమాచినేని శ్రీనివాస్ గారు ఎస్ఐ గారు ఇక్కడ నిరంతరము కూడా స్వామికి ఆచార్యులకి కూడా దాసులై చక్కని భగవత్ కైంకర్యంలో భాగంగా ఆ స్వామికి చక్కని దివ్యమైనటువంటి ఆ ముత్యాల తలంబ్రాలని అందించారు ఇక అక్షతారాలు కూడా జరగబోతున్నది వివాహ బంధానికి రంగు కాదు కావాల్సింది గుణం అందుకే నల్లని రాముడికి తెల్లని సీతమ్మని ఇచ్చారు తెల్లని శివుడికి నల్లని కాలే కా పార్వతీదేవి ఇచ్చారు నారాయణుడు చెల్లెలు నారాయణి నల్లని దాన అర్థం కాళి అంటే ఈ తలంబ్రాల గట్టంలో తెల్లని ముత్యాల తలంబ్రాలు సీతమ్మ తల్లి దోసిట్లో పట్టుకుంటే కెంపున పూలై కెంపుల రాసులలాగా కనబడ్డాయి అదే తలంబ్రాలు రాముడి శిరస్సున పడుతూ ఉంటే మళ్ళీ మొగ్గలులాగా పడుతున్నాయి అవే తలంబ్రాలు రాముడి శరీరం మీద పడుతూ ఉంటే నీలమే గత్యాయ భూదేహము వాడు పద్మములవాడు కంభు సన్నిభమైన కంఠంభు గలవాడు ఆ రామచంద్రుడు శరీరం మీద పడుతున్నటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ తలంబ్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీల మనులులాగా ప్రకాశించినాయి అటువంటి సీతారామ కళ్యాణ ఘట్టంలో మనమందరం కూడా సేవించుకుని తరిద్దాం అక్షతారోపణ ప్రజామే కామ సంప్రజ్యత ప్రజా సంపద బాగుండాలి ప్రజా అంటే సంతానం ప్రజా అంటే ప్రజలు రాష్ట్రము అంటే ప్రజలు రాష్ట్రం అంటే ఒక ప్రాంతం కాదు అందుకని ఇక్కడ ఈ ప్రజలందరూ ఆనందంగా ఉండాలి అని ఒకసారి తలంబరాలు పోసుకుంటే శ్రేయోమే కామ సమృద్ధ్యత అందరూ శ్రేయస్సు కోరుతూ అయ్యవారు అమ్మవారు ధనమే కామ సమృద్ధ్యత ఒక్క లాక్డౌన్ కే 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాయి అలా అలాంటి స్థితిలో ఈ ధనమ సమృద్ధి బాగా ఉండాలి వారు అలాగే పిల్లలకి సంపదలను ఇస్తారు ఏ తల్లిదండ్రులైనా మా భాగ్యవశమైన మోటూరులో సంస్కారాన్ని ఇస్తాడు పిల్లలకి అందుకే వాళ్ళు పిల్లలతో పాటు రాముడిని కూడా తమ జ్యేష్ఠ పుత్రుడుగా భావించి ఆయనకు కూడా మాట పెట్టారు ధర్మానికి ఇదిగో ఈ పొలం తీసుకో దీని మీద వచ్చే కైంకర్యంతో ఇక్కడ నిత్యోత్సవ పక్షోత్సవాలది రథోత్సవం కావచ్చు గరుడోత్సవం కావచ్చు కళ్యాణోత్సవం కావచ్చు ఇది వైభవంగా జరగాలి అని పెద్దలు పెట్టిన సంస్కార భిక్షాది గొప్పది అందుకనే మన పిల్లలకి సంపదలతో పాటు అందించాల్సినది సంస్కారం అది అందించే ప్రయత్నాలు చేద్దాం చక్కని అక్షతారోపణ ఘట్టంలో ఈరోజు కళ్యాణ కైంకర్యపురులు శ్రీమత్ శ్రీరంగం నల్లాన్ చక్రవర్తుల తాతాచార్య స్వామి వారి కుమారులైన రఘునాథాచార్య స్వామి వెంకటాచార్య స్వామి వారు అలాగే వంశ పారంపర్య ఆలయ ధర్మకర్తలైనటువంటి శ్రీమత్ శ్రీరంగం నల్లాన్ చక్రవర్తుల సంపత్ కుమార్ ఆచార్య స్వామి అలాగే కీర్తిశేషుడు సింగరాచార్య స్వామి వారు వారి కుమారుడు భార్గవు అతను కూడా చక్కగా త్రికాల సంధ్యావందన ఇవాటి నుంచే చక్కగా తండ్రి అడుగుజాడలు అవశ్యం పితురాచారం తండ్రి ఏది ఆచరిస్తాడో కొడుకు అదే ఆచరిస్తాడు చాలా చూడముచ్చటగా తను కూడా ఈ ప్రబంధాలు బీటెక్ చదివిన ఈ పద్ధతులు అనుష్ఠానం ఎంత గొప్పదు అలాగే మన శ్రీమత్ శ్రీరంగం నల్లాన్ చక్రవర్తుల వెంకటాచార్య స్వామి వారు వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు అందరూ కూడా వంశ పారంపర్య ధర్మకర్తలు అలాగే ఈ యొక్క దేవాలయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి చలసాని శేషగిరిరావు గారు అలాగే ఇక్కడ ప్రభుత్వం నిర్ణయించిన ట్రస్ట్ బోర్డు చైర్మన్ సుధాకరు తోటి కమిటీ నెంబర్ అంటే వీళ్ళందరూ కూడా ఆ కమిటీ వారు ఎందుకంటే ప్రభుత్వం నియమించింది అంటే అది పూర్వజన్మ సుకృతం ఉంటేనే మన వరకు వస్తుంది ఆ భాగ్యాన్ని ఇక్కడ ఎప్పుడు కూడా దాసులుగానే స్వీకరించాల్సిందే తప్ప అహంకారాన్ని పక్కకు నెట్టేసి చక్కగా పరమాత్మకి భృత్య పరిచారక భృత్య ఇది కదా మన సాంప్రదాయం ఆ ఘట్టంలో అది కూడా అక్షతారోపణ చేస్తూ ఉన్నారు పిటికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరవి నవ్వేనే పెళ్లి కూతురు పేరుగల జమరాలే పెళ్లి కూతురు పేరంటాల్లా నడివి పెళ్లి కూతురు చక్కని ఘట్టాన్ని దక్షిణ మ్యూజికల్ అకాడమీ వారు ఆ గానామృతాన్ని అందిస్తూ ఉంటే అక్షతారోపణ ఘట్టం జరుగుతున్నది అలాగే ఇక్కడ సాంప్రదాయంగా
कल्याण कैंकर्य वंशपारंपर्य धर्मकर्त आचार्य याज्ञकस्वामी इंतवरकु आ सांप्रदाय अंदर तरफ अर्चक स्वामी अर्चक हरिसाक्षात् चररूपी रसंशय अर्चक स्वामी इपू आईन चबते रात भावस्ते मन को तेरताबरका इच्छा वेर्तार अभी चपले गोत्रनाम विनपया अंत पे फलत मत पे नीपाद कमल सेवयु नीपादर्चक दय्यम देवालय इंत वैभव कड़ा इवन पट्टी मूड संवसरा अर्चक देवालय में चयले स्थित इधी वस्तो दी प्रश्न पट्टा मन को अर्थम तरतरा मूड तरा नागु तरह बाटू इकड़ अर्चकत्वा निर्वहितर कबटे आ परंपर वर्तता अभिवर्तता काबटे आ परंपर ने मन का प्रयत्न चाहे तप इकड़ने का अन्नी चोट देवालय परस्थित इलागे नैन वे बिटेर आनंद पड़ता चोट अर्चक वाणिएद चपंत वाद बाधी हस्तम एपड़ू कर्रपेटी कुटना तप ले कड़प कटकू मन सांप्रदाय अंदर अर्चक हरिसाक्ष चररूपी संशय आव्यम सनातन धर्म अभिवृद्धि उन्दी आ धर्म का उर्मा मनमंदर अष्ठी काबटी अंदर की मंगलाशासन चू इक अलागे अर्चक स्वामन तीयने अभी दोष महादोषमे वाली मन चयल का दाखी कर्ताकर्म क्रिया उपड़ू फल पुण्य पापम वागर पंचकटर कर्ताकार हिताजैव प्रेरकस्य आमोदिया चूस्त ऊरको तपे भीष्मड़ मंवा आय कल्लेकंड अवमान जो चूस्त कुर्चुना दाखिल पड़ने शिक्ष अंपस्य मेद बाना गुच्छुकोनी रक्तमंत चुड़ रक्तम दिगी मंच रक्तम प्रवहिंचाके भीष्मवाच जगत् प्रभुं देवदेवं अनंतं पुरुषोत्तमं अप्पुडु गुर्तु वच्चाडु अनंत अंदुके उपवासं उंडनिरा अंट उपवासं उंटे ई चेडंता वेळ्ळिपोतुंदि तमोगुणं सत्वगुणं बयटिकि वस्तुंदि अप्पुडु एं कोरुकोवालो कोरुकोगलं अनायासेन मरणं विनाधीन्येन जीवितं देहांते तव सायुज्यं एंतकंटे एं कावाली अटुवंटि आ परमात्म अनुग्रहान्नि पोंदुतू इक अक्षतारोपण घट्टं जरुगुतू उन्नदि पिटिकिट तलंबराल पेंडि कूतुरु अलागे रेपटि रोजु उदयं 10 गंटलकि महासाम्राज्य पट्टाभिषेकं उन्नदि कैंकर्यपुरुलु 1116 चेल्लिंचि मी कैंकर्यंगा जरिपिंचुकोवच्चु तर्वात भगवंतुडु अनुग्रहिंचिनप्पुडु लाक्डौन् लेनप्पुडु 108 మంది కూర్చొని చేస్తాం కైంకర్య ఎందుకంటే ఇప్పటివరకు ఈ క్షేత్రంలో పీతల మీద కూర్చునే అలవాటు ఒకరి కూడా లేదు అది మొత్తం వంశపారంపర్యంగా ఆచార్యులు కనే తోనే జరుగుతూ ఉంటుంది అలాగే ఇక్కడ ఈ పట్టాభిషేకం కూడా నియంత్రణ యొక్క ఎందుకంటే స్వామికి జరిగేటువంటి కైంకర్యం మనం సమర్పించుకోగలిగిన అదృష్టాన్ని పొందుదాం అక్షతారోపణ Thank you.
वैभव अंतरंग वैभव वेतन अखिलांडकोटि ब्रह्मांडनायकुडै आदिवज्रांत रहितुडै सीतारामचंद्र स्वामी तिरु कल्याण महोत्सव अक्षतारोपण कार्यक्रम जी कंदमूल वलयुक्तक्षणादिवर्धंते ब्रह्मग्रंथर विधीय अलग योक्तमांगय्य धारण अंत नड़म के गर्भ तो ताड़ कड़ता अंत इक गर्भ दोषाले उंटे परिहारम चूँ ग्रहण जो निरवपच का दर्भ वेस्ते అక్కడ విషతుల్యం అవద పదార్థం పాయిజన్ అవదు అందుకేతనే ఇది అవనా కదా అని నాసా వారు రెండు గ్లాసులతో నీళ్లు తీసుకుని గ్రహణ సమయంలో ఒకదానికి దర్భ పళ్ళ వేశారు ఒకదానికి వేయిల ఇందులో విషపూరితమైన జలంగా మారిన దొరికి ఇది మాత్రం దర్భం ఉన్నటువంటిది మాత్రం చక్కగా స్వచ్ఛంగా ఉండదు గంగా నదీ తీరంలో మహాకుంభమేళా జరిగి ఎంతమంది సాధు సజ్జనులు స్నానం చేసినా ఆ నీటిలో కించిత తేడారు అట్లనే ఇక్కడ దర్భ అనేటువంటిది గర్భ దోషాలను పోగొడుతుంది అందుకే పెళ్ళిలో ఆ దర్భ ఆ యోక్త్ర మాంగళ్యాన్ని సమర్పిస్తారు ఇక తర్వాత మన విశిష్టాద్వైత సాంప్రదాయంలో ఆండాళ్ళమ్మవారు కలలో స్వప్న సాక్షాత్కారంగా ఆ రంగనాథునితో ఆడినటువంటి ఆ వారణమాయరం అనేటువంటి ఘట్టం నడుస్తుంది ఇవాళేదో మన వాళ్ళు షార్ట్ కట్ లో 143 ఐ లవ్ యు అంటున్నారు కానీ ఆండాలమ్మ వారు నాచేయారు తిరువాయిముజిలో 143 పాసురాలతో స్వామిని ఆకర్షించి 143 అది కూడా ఇది ప్రతిదీ కూడా శ్రీరామ నవమి 9 టోటల్ అంటే నాకు ఇష్టం అంటారు 9 ని దేని చేత భాగించినా వచ్చిన దాన్ని కలిపి చూస్తే 9 అవుతుంది 9 81 81 9 पद तुम तोब जीरो विवे तुमदे रू तुम पद्धति तुम नवमी लकी नंबर अवटा कारण जयंती नाम सहोक्त सर्व पाप प्रणाशनी अट्ठावे दिव्यम तिर कल्याण महोत्सव इन वारणवायर अने घट जो దయాపాత్రం దేవగ్యాని గుణాహరణం ఉపేంద్ర ప్రవణం వందే రమ్యామారం లక్ష్మీనాథమానం భావనా దయావన మధ్యమామ సునాద హరివర్యంత వందే గురు పరంపర कन्ने
నారాయణ ప్రసాద్ గారు అర్జున్ రావు గారు సంయుక్తంగా
అందించినటువంటి ప్రసారానికి వారికి ఆ ఛానల్ సిబ్బందికి అనేక మంగళాశాసనాలు చేస్తూ అలాగే గూగుల్ మాత్రం చక్కగా ఆ యూట్యూబ్ ద్వారా మోటూరు కళ్యాణం అనగానే ప్రియ నిర్బంధనకి ఎవరిని నిర్బంధన చేయకుండా అట్ట అని చెప్పి చక్కగా ఆ చెప్పు చేతల్లో కూడా బాబు నాయన అనుకుంటూ ఒక సోదరులాగా ఆ ప్రవర్తించిన చక్కగా ఈ కార్యక్రమాన్ని రద్దీ లేకుండా చూసినటువంటి మా పోలీస్ సిబ్బంది వారికి, ఎందుకంటే మేము ఉండేది పోలీస్ కాలనీ కాబట్టి ఆ పోలీస్ సిబ్బంది వారికి కూడా అనేక మంగళా శాసనాలు. అట్లనే ఈ కైంకర్యంలో గ్రామస్తులు చాలా మంచి మనస్సుతో అరే గ్రామంలో ఉండి ఇంత కైంకర్యాన్ని సేవించుకోలేకపోతున్నామనే బాధ ఉన్నప్పటికీ వారి వారి భావన గృహాల్లో ఉండి ఈ కైంకర్యాన్ని సేవించుకున్న అఖిల ప్రజానీకానికి కూడా అనేక మంగళాశాసనాలు చేస్తూ రేపు మహాసామ్రాజ్య పట్టాభిషేకం రామచంద్రమూర్తికి జరుగుతుంది. ఈ కైంకర్యాన్ని ఎవరైనా సమర్పించదలిచిన వారు 1116 ఇక్కడే ఇవ్వండి, ఇక్కడే రసీదు తీసుకోండి. గత సంవత్సరం అయితే లాక్డౌన్ ఏర్పడటం వలన అవన్నీ పోగు చేసి నేను ఇవ్వడం జరిగింది. కానీ ఇలాంటిది ఏ విధమైనటువంటి ఈ గూగుల్ పేలు ఇవన్నీ కరెక్ట్ కాదనిపించి దేవాలయ ధర్మాదాయ శాఖ ఏదైతే ఉంటుందో ఆ అకౌంట్ నంబర్ తెలిస్తే నేరుగా కొట్టడం, దానికంటే ఉత్తమమైనది చక్కగా వచ్చి సేవించుకోవటం, సేవించుకుని స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. ఆ ప్రసాదాన్ని కూడా కంసక గోత్ర భూముల హైదరాబాద్ వాస్తవ్యులు కుమాండూరి బాల వెంకటేశ్వరులు గారు, శ్రీమతి కుమాండూరి స్వామివారికి, అలాగే ఇక్కడ ఇక్కడ చదువుకుని ఈ ప్రాంతంలోనే ఒక చక్కని అక్కడ ఉద్యోగాన్ని చేస్తూ చక్కని ఈ భగవత్ కైంకర్యంలో వారు కూడా అప్పుడప్పుడు వచ్చి శాంతి కళ్యాణాలు చేసిన కైంకర్యాన్ని ఈ వస్త్ర కైంకర్యాన్ని సమర్పించుకున్నారు. వారిని వారి కుటుంబాన్ని సర్వేశ్వరుడు సదా రక్షించి కాపాడు. స్వామికి శ్రేయస్సు అది భగవంతుడికి భావిస్తూ వారు